దానియేలు గ్రంథ వివరణలో 27వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనముల భాగములో కనబడుతున్న విషయాలను పరిశోధిస్తూ ముందుకెళ్తున్నాం. ఇందులో మనకు 70 వారములను గురించి ప్రస్తావన కనబడుతుండగా, వాటిని జాగ్రత్తగా విభజించి మాట్లాడుకుంటూ నేర్చుకున్నటకు ఇప్పటి వరకు 2 సెషన్స్ని మనం కేటాయించడం జరిగింది. ఇవి కొంచెము సున్నితమైనటువంటి విషయాలు కనుక ప్రతిదీ కూడా చిన్న పాయింట్ కూడా నేను వివరించి చెప్పాల్సిన అవసరతను గమనించి నేను ముందుకెళ్తున్నాను. ఎవరైనా స్పీడ్గా అందేసుకుంటూ ఉంటే అలా చెప్పగానే క్యాచ్ చేస్తుంటే మీరు వెంటనే స్లోగా వెళ్తుందేమో బండి అని ఎవరు ఫీల్ అవ్వకండి. అందరూ మీలాగ ఉండరుగా, కొంతమంది నాలాగా కూడా ఉంటారుగా, అందువలన స్లోగా నడుస్తుంది బండి. అంటే కొంచెం మ్యాటర్ అర్థం కావడానికి కొంచెం నెమ్మదిగా ప్రతి ఒక్కరికి వినేటప్పుడు. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు పెద్దగా లేనప్పుడు ఈ కాలాలు లెక్కలు ఇవన్నీ వెంటనే అర్థం కావు. అందుకు నేను పరుగెత్తట్లేదు, వచనం జాగ్రత్త వివరిస్తున్నాను. సో దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. తెరుద్దాం బైబిల్, ముందుకెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనము మనం పూర్తి చేసుకున్నాము, 24 కూడా పూర్తి చేసుకున్నాము. అందులో ఏం మాట్లాడుకున్నామో మనకు గుర్తుంటే నెమ్మదిగా మనం 26వ వచనంలోనికి వెళదాం. ఒకసారి అంటే ఆల్రెడీ చూసిండేదే, ఆల్రెడీ మనం ఏం ఎక్కడ ముగించుకున్నామో మీకు గుర్తు చేయడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఎక్కడ ముగించుకున్నామో అది ఒక్కసారి మీ జ్ఞాపకానికి తీసుకుని రావడం కోసం మాత్రమే. ఇక్కడ మనం ముగించుకున్నది మొత్తం 70 వారాలు. 70 వారములలో 7 + 62 = 69. ఈ 69 వారాలను మనము లెక్క పెడితే దినమునకు 1 సంవత్సరం అనేటువంటి బైబిల్లోని ప్రవచన దినాలను తీసుకొని లెక్క వేస్తే 483 సంవత్సరాలు. ఇంతకుముందు సెషన్లో వివరించాను, యెరూషలేమును కట్టవలెనని ఆజ్ఞ బయలుదేరిన సమయం నుండి లెక్క తీసుకుంటే అది క్రీస్తు పూర్వం 457. పరసీక రాజైన అర్తహశస్త ఏలుబడిలో అది 7వ సంవత్సరం. అక్కడి నుంచి మొదలుపెట్టి 483 సంవత్సరాలు ప్రయాణం చేస్తే అంటే 69 వారాలను తీసుకొని ఆ 69లో 7 వారాల వ్యవధిలో యెరూషలేము కట్టబడింది 49 సంవత్సరాలు. మరలా అలాగనే ప్రయాణం చేస్తే క్రీస్తు శకం 27కి మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మ కార్యక్రమం జరుగుతుంది, ఆత్మాభిషేకము జరిగింది. క్యాలెండర్ అన్నది ఈరోజు మనం వాడుతున్న క్యాలెండర్, ఈరోజు మనము ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్. మనమంటే ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్. దీని మీద డయానిసియస్ ఎక్సిగ్యూస్ అనేటువంటి ఒక వ్యక్తి, చెప్పాలంటే ఈరోజు మనము ఏడీ అని మాట్లాడుకుంటున్నాం. ఏడీ అంటే యానోడామినీ. ఏడీ అనేటువంటి పదం మనం వాడడానికి మూలపురుషుడిగా మనము డయానిసియస్ ఎక్సిగ్యూస్ని మనం మాట్లాడుకోవచ్చు. క్యాలెండర్ లేటుగా నడుస్తోందా? నడుస్తోంది, లేటుగానే నడుస్తోంది. నేను అంటున్నానుగా లేటుగానే నడుస్తోంది. మీకు తెలియకపోతే మీరు సెర్చ్ చేసి ప్రస్తుతం మన పరిస్థితి క్యాలెండర్ విషయంలో ఎలా ఉందో మీరు తెలుసుకోండి. ఇంత సబ్జెక్ట్ చెబుతున్నానంటే వెనకలు చదవకుండానే వస్తానా? చెప్పకుండానే, జాగ్రత్తలు తీసుకోకుండానే చెబుతున్నా? వెళ్దాం ముందుకి 26వ వచనం చూద్దాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట. ఎన్ని వారాలు జరిగిన పిమ్మట? 62 వారాలు. అసలు ఇక్కడే మనకు చాలా అద్భుతమైన క్లారిటీ దొరుకుతుంది. 25వ వచనములో విభజన మనము మూల భాషలోకి వెళ్ళాం. మూల భాషలోకి వెళితే ఏడు వారాలలో మెస్సీయ వస్తాడు, తర్వాత 62 వారాలలో
అరవది రెండు వారాలలో ఎరుషలేం కట్టబడుతుందనేటువంటి ఆ డివిజన్, తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్, తెలుగు పారాగ్రాఫ్ ఫార్మేషన్ అన్నది మూల భాషకు మ్యాచ్ అవ్వట్లేదని చూపించాను ఇంగ్లీష్లోను హీబ్రూ భాషలోను. 26వ వచనం, ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట, అంటే అరవది రెండు వారాల కంటే ముందే ఏడు వారాలు ఉన్నాయని మర్చిపోకండి. ఆ ఏడు వారాలలో యెరూషలేం కట్టబడింది. మీరు మీకు మీరు ఆలోచించడానికి చెప్తున్నా నేను. ఒకవేళ పైన 25వ వచనములో ఏడు వారాలకే అభిషక్తుడు వచ్చేసాడు అనుకోండి, అనుకోండి కాసేపు, పైన తెలుగు బైబిల్ చదవమంటున్నా, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టును. అభిషక్తుడు రావడానికే ఏడు వారాలంటే, 49 సంవత్సరాలు దినము కదా, నా 49 దినాలు, దినాలు ఈక్వల్ టు సంవత్సరాలు. క్రీస్తుపురం 457లో యెరూషలేమును కట్టవలెనని రాజుగారు ఆజ్ఞాపించినది మొదలుకొని 49 సంవత్సరాలకే, అంటే ఏడు వారాలకే అభిషక్తుడు వచ్చేస్తే 62 వారాల తర్వాత 26వ వచనంలో, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అది ఎలా అవుతుంది? నేను లేవనెత్తిన పాయింట్ మీరు మరొక్కసారి ఆలోచించాలి, వెంటనే అర్థం కాకపోతే. ఈ పైన 25 తెలుగు బైబిల్ గురించి మాట్లాడుతున్నా, పైన 25వ వచనములో ఏడు వారాలకే అభిషక్తుడు వస్తాడు అన్న భావన మనం తీసేసుకుంటే 62 వారాల తర్వాత అభిషక్తుడు నిర్మూలన చేయబడడం ఏంటి? అంటే 7 వారాల తర్వాత మరలా 62 వారాల పాటు అభిషక్తుడు భూమి మీదనే ఉంటాడా? కనుక 25వ వచనంలో కనబడుతున్న పారాగ్రాఫ్ ఫార్మేషన్ని మనము డివైడ్ చేసి తీసుకోకుండా, ఇంతకుముందు సెషన్లో నేను వివరించినట్టుగా 62 ప్లస్ 7 మొత్తం తీసుకుంటే ఆ 7 వారాలలో జరిగేది యెరూషలేము కట్టబడడం, అభిషక్తుడు రావడం కాదు. అభిషక్తుడు అంతర్లీగి వస్తే ఇంత లేటుగా నిర్మూలన చేయబడడం ఏంటి? అసలు నిర్మూలన చేయబడుట అంటే మీరు ఏమని అర్థం చేసుకుంటున్నారు? అభిషక్తుడు నిర్మూలన చేయబడుట, అభిషక్తుడు నిర్మూలన చేయబడుట అంటే అర్థం ఏంటి? అసలు అభిషక్తుడు అంటే ఎవరని మన కన్ఫర్మేషన్? యేసుప్రభువారు. యేసుప్రభువారు తాను నిర్మూలించబడతాడు అనేటువంటి సెన్స్లో ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాడని చూస్తే కోకొల్లలు కనపడతాయి. క్రొత్త నిబంధనలో ఒక వచనం చూద్దాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనములో మెస్సీయా క్రీస్తు యేసుప్రభువారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 16వ అధ్యాయం 21వ వచనము మత్తయి సువార్త, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి అంటే నిర్మూలము చేయబడి, అది మాట, చంపబడి 3వ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాను. ఇది ఎప్పుడు జరుగుతోంది? 2000 సంవత్సరాల క్రితం. దానియేలు గారి దర్శనంలో గబ్రియల్ గారు చెబుతున్న మాట ఏంటి? 62 వారములు అయిన తర్వాత అభిషక్తుడు నిర్మూలము చేయబడును అని 26వ వచనంలో ఉంది 9వ అధ్యాయంలో. మరి 25వ వచనంలో 7 వారాలకి అభిషక్తుడు వస్తాడని మనం ఎట్లా తీసుకుంటాం? ఎంతమందికి నా పాయింట్ అర్థమైందో చెప్పండి. మీకు 25వ వచనము గుర్తుంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి 25వ వచనం చదువుదాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చి వరకు 7 వారములు పట్టును అని చెప్పి 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులు కట్టబడును. ఏం కనపడుతుంది 25వ వచనంలో? ఫస్టే అభిషక్తుడు వస్తాడు, తర్వాత యెరూషలేం కట్టబడుతుంది అన్నట్టుగా లేదు. అభిషక్తుడు రావడానికి 7 వారాలు, యెరూషలేం కట్టబడడానికి 62 వారాలు అన్నట్టుగా లేదు. ఒకవేళ అదే కరెక్ట్ అని మనం తీసేసుకుంటే 7 వారాలకే అభిషక్తుడు రావడం అంటే క్రీస్తుపురం 457 నుంచి జస్ట్ 49 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చేస్తాడు, వెరీ ఎర్లీగా, వారానికే. మరి ఒకవేళ 457 క్రీస్తు పూర్వము దానికి మనం 49 సంవత్సరాలు యాడ్ చేసేసుకుంటే, 7 వారాలు యాడ్ చేసేసుకుంటే, అంత ఎర్లీగా యేసుప్రభు వచ్చేసి
62 వారాల తర్వాత నిర్మూలించబడడం ఏంటి? ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్తున్నా నేను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అభిషక్తుడు అంటే మెస్సీ అని అర్థమైపోయింది, బైబిల్లోనే ఉంది. మెస్సీ ఈ లోకానికి వచ్చి, నాకు ఒకసారి లెక్క చెప్పండి, 457 మైనస్ 49 చెప్పండి, ప్లస్ కాదు, 408 రైట్. అంటే ఇప్పుడు మీరు మీ మీద నమ్మకం తెలిపోతున్నా, కరెక్టే కదా 408, వెరీ గుడ్. ఇప్పుడు 7 వారాలకే యేసు ప్రభు వస్తే యెరూషలేము కట్టబడునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని దీని లెక్క ప్రకారం ఎప్పుడు రావాలి అభిషక్తుడు? క్రీస్తుపూర్వం 408 రావాలి. మరి 408వ సంవత్సరంలో ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు 62 వారాల తర్వాత నిర్మూలన చేయబడతాడా? ఆలోచిస్తున్నారా? ఇప్పుడు 62 వారాలనంటే క్రీస్తు శకం 27, అంటే క్రీస్తు పూర్వం 408లో వచ్చిన అభిషక్తుడు క్రీస్తు శకం 27 వరకు బతుకున్నాడా? చూసారా, మనం 25వ వచనాన్ని జాగ్రత్తగా గమనించకపోతే, 25వ వచనాన్ని జాగ్రత్తగా విడగొట్టకపోతే, 25వ వచనాన్ని జాగ్రత్తగా విభజించకపోతే 26లో మనకు దెబ్బ పడిపోతుంది. డన్. అందుకే కొన్ని సందర్భాలలో మూల భాషలో ఏముందో మనకు తెలియాలి. తెలుగు బైబిల్లో కూడా కొన్ని సందర్భాలలో ప్రాచీన భాషలో ఏముందో మనకు క్లూ ఇస్తుంటాడు. నేను ఇప్పుడు చెబుతున్న పాయింట్కి మీకు ఇంకొంచెం క్లూ ఇవ్వడం కోసం ఇదే దానిల గ్రంథంలో, ఇదే తొమ్మిదవ అధ్యాయంలో 27వ వచనంలో చివరి నుంచి రెండవ లైన్, మీరు తెలుగు యాప్ మొబైల్లో చూడకండి, మొబైల్లో మీకు మొబైల్ చూసేవాళ్ళు జాగ్రత్త, నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాదు. ప్రింటెడ్ బైబిల్ బుక్ ఓపెన్ చేసి చూడాలి. అలా చూస్తే కింది నుంచి పైన, నాశనము చేయు వానికి రావాలని నిర్ణయించిన నాశనము అని అన్నాడు. చూడండి, వస్తాను అక్కడికి, కాసేపట్లో వస్తాను. కాకపోతే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పడం కోసం చెబుతున్నా, నాశనము చేయు వానికి అని ఫుట్నోట్లేముంది, పాడైన దానికి అన్నాడు. పైన ఏం కనపడుతోంది? నాశనము చేయు వానికి అని పైన ఉంది, ఫుట్నోట్లో దానికి అని ఉంది. వానికి అని తీసుకోవాలా, దానికి అని తీసుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పండి. ఒక అరగంట కాస్తే నేను చెప్తాను, వస్తాను అక్కడికి. ఇది ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చాను? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తెలుగు బైబిల్లోనే మనల్ని చెప్తున్నాడు, వానికి అనగానే మీరు వ్యక్తిని తీసుకుంటారేమో జాగ్రత్త, వాడు అంటే ఇక్కడ వ్యక్తి కాదు. కింద ఫుట్ నోట్లో క్లూ ఇస్తున్నాం చూడండి అని అర్థం. దాన్ని ఇంకొంచెం ఎవిడెన్స్లతో మాట్లాడతాను నేను 27కి వచ్చిన తర్వాత. అందుచేత 25వ వచనంలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఫార్మేషన్ని మనము జాగ్రత్తగా వెనక్కెళ్ళి మూల భాషల్లోనూ మరికొన్ని భాషల్లోనూ చూడాల్సిన అవసరం ఏర్పడింది అని మనం గమనించాలి. ఇప్పుడు 26వ వచనంలోకి వెళ్ళిపోతున్నాం కనుక మనం 25వ వచనంలో మనం ఏ రీతిగా ఆ యొక్క ప్యాసేజ్ని డివైడ్ చేసుకున్నామో అది సరైనదే అని మళ్ళీ 26వ వచనమే మనకు చెబుతుంది. డన్. ఆ అబ్బాయి చేతిలో తీసేసేయండి, కాసేపు తీసేసేయండి. యెరూషలేము కట్టబడవలెనని ఆజ్ఞ బయలుదేరిన సమయము నుండి 69 వారాలకు యేసుప్రభు వస్తాడే కానీ 7 వారాలకు కాదు. 7 వారాలకు రావడానికి వీల్లేదు. 7 వారాలకే వస్తే కాలము పరిపూర్ణమైనట్టు కాదు. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువు రావాలి, కాలము పరిపూర్ణమైనప్పుడు కాపర్ రావాలి. కాలము పరిపూర్ణం ఎప్పుడవుతుంది? బబులోనియుల తర్వాత, 2వ అధ్యాయంలో దానియేల గ్రంథంలో, బబులోనియులు పోవాలి, మాద్య పారసీకులు పోవాలి, గ్రీకులు పోవాలి, చివరిదైన రోమా సామ్రాజ్యముల్లో మెస్సీయ రావాలి. మనం 7 వారాలకే యేసుప్రభు వచ్చేస్తాడని మనం ఫిక్స్ అయిపోతే, అలాంటప్పుడు మీరు చెప్పినట్టుగా క్రీస్తుపూర్వం 408లో ఇంకా గ్రీకులే రాలేదు. అప్పుడు అభిషక్తుడు మాదీయ పారసీకుల కాలంలోనే వచ్చేయాలి. మరి వచ్చాడా? మాదీయ పారసీకుల తర్వాత వచ్చాడా? మాదీయ పారసీకుల తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకుల తర్వాత వచ్చాడా? గ్రీకులు రాకముందే వచ్చాడా? గ్రీకులు కూడా వచ్చి వెళ్ళిపోవాలి. ఎందుకు? బంగారము పోవాలి,
వెండి పోవాలి, ఇత్తడి పోవాలి, ఇనుము టైంలో రావాలి. రెండో అధ్యాయం ప్రకారంగా సింహము పోవాలి, ఎలుగుబంటు పోవాలి, చిరుత పోవాలి, తర్వాత క్రూర మృగపు సమయంలో మెస్సీయ రావాలి. ఇప్పుడు నేను 25వ వచనంలో అంత చెప్పినప్పుడు వెనకలు ఇంత సబ్జెక్ట్ నాకు క్యారీ అవ్వదు కనుక మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఆలోచించాలి. మరలా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే 25వ వచనాన్ని ఒకటికి 10 సార్లు వినండి. నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ 1కి 10 సార్లు వినండి. అది మనసులో పెట్టుకొని 26వ వచనంలోనికి వద్దాం. ఇప్పుడు 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట అనగానే మీకేమర్థం కావాలి? 62 వారాల కంటే ముందు ఎన్ని వారాలు అయిపోయినాయి? 7 వారాలు అయిపోయినాయి. అవి కూడా మైండ్లో పెట్టుకోవాలి. 7 వారాలకు యెరూషలేం కట్టబడింది. అక్కడి నుంచి మళ్ళీ 62 వారాలు చరిత్ర ప్రయాణం చేస్తే కానీ అభిషక్తుడు రావట్లేదు. అంటే ఇక్కడ 62 వారములు జరిగిన పిమ్మట అనగానే మొత్తం మీద ఎన్ని వారాలని మనకు వెలగాలి మనసులో. అయిపోయిన 7 వారాలు ప్లస్ ఈ 62 వారాలు, అది ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఇప్పుడు ఒక మాట, లెక్కల్లో సంఖ్యల్లో 69 తర్వాత ఏ సంవత్సరం వస్తుంది? 70. వెంటనే వస్తుందా? వెంటనే 69 వెంటనే వస్తుందా? బాగా లేట్ అవుతుందా? గోడ మీద గడియారం ఉంది, 11:59 అయిపోయి ముళ్ళు తిరుగుతోంది, సెకండ్ ముళ్ళు తిరుగుతోంది. 60 సెకండ్లు తిరిగిన వెంటనే ఏ నిమిషం వస్తుంది? 11:59 అయిపోయిన తర్వాత రావాలంతే, వెంటనే రావాలి, లేట్ చేయకూడదు. సరే ఈరోజు డేట్ ఎంత చెప్పండి, ఏదో వద్దులే కానీ 17th, 18th, October 18 18 అయిపోయిన వెంటనే ఏం రావాలి? 19th వస్తుందా? పక్కా వస్తుందా? ఏమైనా గ్యాప్ తీసుకుంటే లీవ్ ఏమైనా పెడుతుందా? లీవ్ ఏం పెట్టదు, వెంటనే రైట్. ఇప్పుడు 69 వారాలు పూర్తయిపోతున్నాయి. 69వ వారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ వారం రావాలి? 70వ వారం రావాలి. ఆ 70వ వారంలో ఏం జరుగుతోంది? అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఏ వారంలో అభిషక్తుడు నిర్మూలము చేయబడును చెప్పండి. ఇక 70వ వారములో అభిషక్తుడు నిర్మూలము చేయబడును. పాయింట్ ఏంటంటే, 69 వారాలు పూర్తవ్వగానే అభిషక్తుడు వస్తున్నాడు. అభిషక్తుడు ఏ వారంలో వచ్చాడు చెప్పండి. ఇక 69 వారాలు పూర్తవ్వగానే అభిషక్తుడు కనపడుతున్నాడు. ఎందుకు 25వ వచనంలో ఏముంది అక్కడ? అధిపతి రావాలి, మెస్సీ రావాలి. ఎప్పుడు వస్తాడు? 69 వారాలు పూర్తయిన తర్వాత. ఏ వారంలో వస్తాడు? 70వ వారంలో వస్తాడు. 70వ వారంలో వచ్చిన ఆయన నిర్మూలించబడతాడని ఉంది. ఎప్పుడు నిర్మూలించబడతాడో ఒక్కసారి మనము 27వ వచనంకి వెళ్దాం. 27వ వచనమునకు వెళ్దాం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అతడు అంటే ఎవరు? ఇక్కడ నిబంధనను స్థిరపరిచేది ఎవరు? నిబంధన దూతగా ఈ లోకానికి వచ్చినది ఎవరు? క్రొత్త నిబంధన ఈ లోకంలో స్థాపించింది ఎవరు? మలాకీ గ్రంథం చూద్దాం ఒకసారి. అంటే కొంచెం రెఫరెన్స్లు ఇస్తే నోట్స్ రాసుకుంటున్నారుగా. నిబంధనను స్థిరపరిచేది ఎవరు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అది బాప్తిస్మిచ్చి యోహాను. 1వ వచనంలో కనపడుతుంది బాప్తిస్మిచ్చి యోహాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అది బాప్తిస్మిచ్చి యోహాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ఇక్కడ నిబంధన దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిబంధన దూత అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి? యేసు ప్రభు వారు గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? రైట్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. 28 ఎనిబడి
ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన. ఏ రక్తం అది? నిబంధన రక్తము అని కనబడుతుంది. చూడండి లూకాసువార్త 22, లూకాసువార్త 22వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20 లూకాసువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. అంటే క్రొత్త నిబంధనను ప్రపంచంలోనికి తీసుకుని వచ్చింది ఎవరు? యేసుప్రభువారు. భూమి మీదకి తీసుకొని వచ్చింది యేసుప్రభువారు. ఒకసారి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఎక్కడ? దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట ఉంది. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును అనేసరికి, అసలు ప్రవేశించిందే 70 వారంలో కదా. 70వ వారములోనే ప్రవేశించి 70వ వారంలోనే నిర్మూలము చేయబడతాడా? అసలు 70వ వారం అంటే ఎన్ని రోజులు? వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. ఇది రోజులు కాదు, 7 సంవత్సరాలు. మనకు మెస్సీయ కనబడింది ఎక్కడా? బాప్తిస్మం. అప్పుడు ఇందాక చూసారు కదా, ఇంతకుముందు బాప్తిస్మ సందర్భంలో ఆత్మాభిషేకం జరిగింది. అప్పటికాయన వయసు 30. మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ ప్రకారంగా అయితే క్రీస్తు శకం 27. స్లోగా నడుస్తుంది కదా క్యాలెండర్. శకమేమో 27, వయసేమో 30. అంటే 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిస్మము పొంది ఆయన నిబంధనను స్థిరపరిచే పనిలో ఉన్నాడు. ఆయన బోధలు కనుక ఒకసారి వింటే, నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని నిర్నిమిత్తముగా ద్రోహి అని పలుకువాడు, వ్యర్థుడాను పలుకువాడు, ద్వేషించేవాడు ఒక రకంగా చెబితే నరహంతకుడు. మాడిఫికేషన్, వ్యభిచారము చేత వ్యభిచారము మోహపు చూపే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మోహపు చూపే వ్యభిచారం అంటున్నాడు. నిబంధన ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. అయితే ఎంతవరకు స్థిరపరుస్తాడని ఉంది అక్కడ 27వ వచనంలో. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఒక వారం వరకు అని అంటే దాని అర్థం బాప్తిస్మము తీసుకున్నప్పటి నుంచి వారము. వారం అంటే 7 రోజులు. 7 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు బాప్టిజం తీసుకున్న తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద సువార్త పనిచేశాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, 7 సంవత్సరాలు పనిచేశాడా? మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు యేసుప్రభు వారు? 30 ఏళ్లకు మొదలుపెట్టి 3.5 సంవత్సరాలు. వెరీ గుడ్. 3.5 సంవత్సరాలు. ఇప్పుడు 3.5 అంటే 7లో అర్థం ఎంత? 7లో అర్థం ఎంత? 3.5. మరి 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? 3.5 సంవత్సరాలకే చనిపోయాడు. ఎసర్నో ఎక్కడ చనిపోయాడు? సిలువ మీద చనిపోయాడు. ఆ చనిపోవడాన్ని ఏమంటాం? ఆ చనిపోవడాన్ని ఏమయ్యాడు? మనందరి కోసం బలయ్యాడు. పస్కా పశువుగా ఆయన ఏమయ్యాడు? మనందరి కోసం బలి అయిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసుప్రభు బైబిల్ ప్రకారంగా పస్కా పశువుగా పిలవబడ్డా? పిలవబడ్డా, రైట్. యేసుప్రభు మనందరి కోసం ఈ లోకానికి, అంటే లోక పాపమును మోసుకొని పోవుటకి లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లనేనా? రైట్. గొర్రెపిల్ల మనుషులందరి కోసం వధింపబడిందా? వధింపబడింది. ఇది నేను అంటాను ఫైనల్ బలి అంటాను. పాత నిబంధనలో చాలా బలులు కనపడుతున్నాయి, ఎన్నో బలులు కనపడుతున్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలోమిలో మనందరి కోసం బలైపోయాడో, ఇక మీదట ఎవరికైనా ప్రపంచంలో వేరే గొర్రె పిల్లల్ని తీసుకొని వచ్చి మరలా బలిపీఠం మీదకి ఎక్కించి బలులు అర్పించవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నా. బలులు కానీ నైవేద్యాలు కానీ అర్పించి, అయ్యా నేను పాపిని, ఇదిగో బలిపీఠం మీద నేను గొర్రె పిల్లలు వధించాను, నన్ను ఈ రక్తంలో నన్ను కడుగు అని ఒక మాట, నన్ను నువ్వు అంగీకరించులాగున, ఇదిగో నేను బలిపీఠం కడుతున్నాను, నన్ను నువ్వు అంగీకరించులాగున నేను బలిపీఠం కట్టి నిర్దోషమైన గొర్రెపిల్లని ఎక్కించి నేను వధించి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తున్నానని పాత నిబంధనలో ఉన్న ప్రజలు
బలిపీఠాలను ఆశ్రయించినట్టుగా సిలువలో బలియాగం జరిగిపోయిన తర్వాత యేసు ప్రభుది ఈరోజు ప్రపంచంలో ఎవరికైనా అవసరం ఉందా అని అడుగుతున్నా. ఉందా? అవసరం ఉందా? అంటే యేసు ప్రభు యొక్క బలితో మిగిలిన బలులన్నీ ఆగిపోయాయా లేదా? ఆగిపోయాయా? అదే కదా భక్తులు ఇస్రాయేలీలకు యూదులకు చెప్పింది. ముఖ్యంగా ఇంకా బలులు ఎక్కడున్నాయి? ఇంకా సున్నతి ఎక్కడుంది? ఇప్పుడు సున్నతి కాదు, బలి కాదు, అందరూ విశ్వసించాల్సింది ఒకటే ఒకటి, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తమే. ఈరోజు మనందరికీ శరణ్యం. అక్కడుంచే క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది. మనం పాత నిబంధనలో నుంచి బయటకు వచ్చి క్రొత్త నిబంధనలోనికి వచ్చామని అసలు ముఖ్యంగా హెబ్రీయులకే చెప్తుంటాడు ఈ మాట. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికలో పాత నిబంధన కొట్టివేయబడినది అని ఉందో లేదో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక హెబ్రీయులు అని ఎందుకు చూపిస్తున్నానంటే, హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీయులు అంటే ఎవరు? ఇస్రాయేలీయులు. 8వ అధ్యాయం చివరి వచనం. మీరు 8 నుంచి 13 వరకు రాసుకోండి. అసలు 8వ వచనంలోనే ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పట్లో ఇస్రాయేల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయదును. ఎక్స్క్యూజ్ మీ, నోట్ దిస్ పాయింట్. 8వ అధ్యాయము హెబ్రీ పత్రిక 8వ వచనములో 2వ మాట కనబడుతోంది. మొదటి నుంచి చూద్దాం. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, పాత నిబంధనలోని కొటేషన్ ఇది, అప్పట్లో ఇస్రాయేల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితోనూ నేనేం చేయదును, క్రొత్త నిబంధన చేయదు. యిర్మీయా గ్రంథం 31:31 తర్వాత మీరు చదివితే క్రొత్త నిబంధన ప్రస్తావన కనపడుతుంది. యిర్మీయా గ్రంథం 31:31 మీరు చదువుకుంటూ వస్తే ఇప్పుడు అవసరం లేదు, కిందికి వచ్చేద్దాం. 13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది కదా. 26వ వచనం అదే అధ్యాయం, మీరు క్షమించండి, 9వ అధ్యాయం 26వ వచనం. 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 26వ వచనం. అట్లైన జగత్తు పునాది వేయబడినది ముందుకు అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అంటే ఎక్కువసార్లు ఇంకా బలులతో మనకు పని లేదు. ఒకే బలి, అది ఫైనల్ బలి. ఎక్కడ జరిగింది? సిలువలో జరిగింది. ఎప్పుడైతే ఆ బలి జరిగిందో ఇక ఏ బలులతో ఎవరికి అవసరము లేదు. రైట్. ఇప్పుడు యేసుప్రభు వారు బాప్తిస్మము తీసుకుని సేవ ప్రారంభించి 8 సంవత్సరాలకు బలి అయ్యాడు చెప్పారు కదా, 3.5 సంవత్సరాలకు. 3.5 అన్నది ఎందులో అర్ధభాగం? 7లో అర్ధభాగం. 7 అంటే 1 వారం. ఎసర్ను 7 అంటే 1 వారం. వారములో అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. ఎసర్ను వారానికి 7 రోజులు. ఇది ప్రవచనం కనుక రోజులు కాదు, సంవత్సరాలు. వారములో అర్ధవారం అంటే 7 సంవత్సరాలలో మధ్యలో 3.5 సంవత్సరం. ఇప్పుడు రండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం 27కి వద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. 27 అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును. వారం రోజులు లేదా వారం అంటే 7 సంవత్సరాల పాటు ఆయన నిబంధనను స్థిరపరుస్తాడని చెబుతూ వెంటనే ఏదో చెప్తున్నాడు. చూడండి నెక్స్ట్ మాట, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఒకవైపేమో వారమంతా స్థిరపరుస్తాడని చెబుతున్నాడు, అర్ధవారానికే బలి నైవేద్యం నిలిపివేస్తానని చెబుతున్నాడు. గమనించండి, అసలు యేసుప్రభు వారి లోకానికి వచ్చింది నిబంధనను స్థిరపరచడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి మధ్య ముందుగా, ఫస్ట్ ఎవరి మధ్య నిబంధన స్థిరపరచబడాలి? ఇస్రాయేలీల మధ్య. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఫస్ట్ సువార్త ప్రకటించింది ఏ జాతి మధ్య? వెరీ గుడ్. నెక్స్ట్, తన దగ్గర శిష్యరికం చేస్తున్న శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్లో ఆ శిష్యులను బయటికి పంపుతూ ప్రాక్టికల్ మినిస్ట్రీకి వాక్యం చెప్పడానికి ముందుగా ఎవరి యొద్దకు మాత్రమే వెళ్ళమన్నాడు? ఒక్కసారి మత్తయి సువార్త
పదవ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 5-6 వచనములు 5-6 వచనములు యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. మొట్టమొదట ఈ భూమి మీద యేసుప్రభు వారు వచ్చిన తర్వాత సువార్త ఎవరికి ప్రకటించమని చెబుతున్నాడు? యూదులకు లేదా ఇస్రాయేలీలకు మాత్రమే. శిష్యులను కూడా ఎక్కడికి మాత్రమే వెళ్ళమంటున్నాడు? ఇస్రాయేలుల యుద్ధకే వెళ్ళాలి. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళాలి, మొట్టమొదట మీరు అక్కడికి వెళ్ళాలి. అంటే శిష్యులను ఆయన ట్రైన్ చేస్తున్నట్టు. మీరు ఒక మాట ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, వాక్యము ఆయన మాత్రమే ప్రకటించాడా, శిష్యుల చేత కూడా ప్రకటింపజేశాడా? ఇప్పుడు ఈ మాటను బట్టి, మీరు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటించండి, వెళ్ళి నా టైంలో నేను ప్రకటిస్తాను, మిమ్మల్ని పంపిన చోట మీరు ప్రకటించండి. అంటే మీరు ప్రకటించాలి శిష్యులారా, నేను ప్రకటిస్తాను, నేను ప్రకటిస్తూ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను ఏం ప్రకటించాలో. నేను ప్రకటిస్తున్నాను మీరు చూడండి, నేను ప్రకటించేదాన్ని మీరు గమనించండి, నేను నేర్పిస్తున్న దాన్ని నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని వెళ్ళి మీరు ఏం చేయాలి, ప్రకటించాలి. ముందుగా ఎవరికి? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఇస్రాయేలీయుల యుద్ధకు మాత్రమే మీరు వెళ్ళాలి, వాళ్ళ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ అర్ధవారానికి చనిపోయాడట. అర్థమవుతుందా? అర్ధవారానికి ఆయన బలైపోయాడు. నిబంధనను స్థిరపరుస్తున్నాడు, వారమంతా స్థిరపరుస్తాడట, కానీ ఆయన మాత్రం అర్ధవారం మాత్రమే ఉంటాడట. మరి రిమైనింగ్ అర్ధవారం ఎవరు స్థిరపరచాలి? ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. అర్థమవుతుందా? అంటే ఆయనకు భవిష్యత్తు తెలుసు అన్నమాట. నేనుండేది హాఫ్ టైం మాత్రమే, నేనుండేది అరవారం మాత్రమే, అర్ధవారం మాత్రమే, రిమైనింగ్ అర్ధవారము నేను ఇక ట్రైనింగ్ ఇచ్చిన నా శిష్యులు ఈ కృత నిబంధనను స్థిరపరచాలి. ప్రభు అయిన యేసు తానప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా దేహం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోది మీరు త్రాగుడి, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తము అని నిబంధనను వీళ్ళ చేతికిచ్చి నిబంధన బాధ్యతలు వాళ్ళకి అప్పగించి, నేను నిబంధన ఈ ప్రజల మధ్య స్థిరపరచడానికి వచ్చిన వాడను, హాఫ్ వర్క్ మాత్రమే అయిపోయింది, రిమైనింగ్ అర్ధవారము మీరు కంటిన్యూ చేయాలి. అర్థమైందా పాయింట్? ఇప్పుడు పెంతుకోస్తు పండుగ దినాన అపోస్తలులు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సువార్తను ప్రకటించారా లేదా? ఎవరికి? యూదులు లేదా ఇస్రాయిలులకు అన్యజనులకా? చూద్దాం ఒకసారి, కన్ఫామ్ చేద్దాం తెలియని వారి కోసం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు, వాళ్ళకే వాక్యం చెప్పాడు. అపోస్తలులు వాక్యం చెప్పింది పెంతుకోస్తు పండుగ దినాన్ని ఎవరికి? యూదులకు. కానీ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు పాత నిబంధనలు అష్షూరు బబులను చెరలోనికి వెళ్ళినప్పుడు, ఆ దాడులు జరిగినప్పుడు ప్రపంచం అంతా విస్తరించారు వీళ్ళు. అక్కడక్కడ సెట్ అయిపోయారు, సెటిల్ అయిపోయారు. పండుగలకు యెరూషలేముకి వచ్చేవారు. మీరు గమనించాల్సింది ఏంటి ఇక్కడ చెప్పాలి? మీరు గమనించవలసింది ఏంటి ఇక్కడ? యూదులకు మాత్రమే సువార్త ప్రకటించబడుచున్నది. ఎప్పటి వరకు? కొర్నేలి ఇంటి దగ్గర జరిగే సందర్భం వరకు. కొర్నేలి ఇంటి దగ్గర ఏం జరిగింది? అధికారికంగా అన్యజనులకు ద్వారం తెరవబడింది. ఎసర్ను అప్పుడు కదా పేతురు వారు కళ్ళు తెరుచుకొని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నాకు అర్థమైపోయింది. యూదులకు మాత్రమే కాదు, అంతవరకు పని ఏ వాతావరణం ఉందని మనకు అర్థమైపోవాలి. యూదులకు మాత్రమే.
అలా ఎక్స్క్యూజ్ మీ ఒకరోజు పేతురు గారు బర్నబా గారు పిసిదియలోని అంతియొకయ అనేటువంటి ప్రాంతములో యూదుల సమాజ మందిరం ఉంటే అక్కడ వాక్యం చెప్తే ఆ యూదులు ఇస్రాయేలీలు ఫస్ట్ బాగానే రెస్పాండ్ అయ్యారు కానీ తర్వాత వారిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసేసరికి పౌలు గారు బర్నబా గారు ఇస్రాయేలీలు లేదా యూదులు అనే వారితో ఏం చెబుతున్నారో చూడండి ఒకసారి 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం ఒకసారి 44, 45, 46 వచనములు చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 44 నుండి 46. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, ఆ ధైర్యంగా వాళ్ళు అన్న మాట ఏంటో అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటో చూద్దాం. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే. ఫస్ట్ ఎవరు చెప్పాలని దేవుడు నిర్ణయించాడు? యూదులకు ఫస్ట్. ఎందుకంటే రక్షకుని మోసుకొని వచ్చింది వీళ్ళే కొన్ని వేల సంవత్సరాలుగా. మళ్ళీ చూడండి, మొదట అనే పదం అండర్లైన్ చేయండి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమైనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు పాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళ్ళుచున్నాము. దానియేలు గారి జనమునకు, దానియేలు గారి జాతి వారికి ఒక టైం ఇవ్వబడుతోంది, వాళ్ళు మారడానికి ఒక సమయం ఇవ్వబడుతోంది, వారు ప్రభువును అంగీకరించడానికి, రక్షణలోనికి రావడానికి. ప్రభు వారిని దర్శించాడు కానీ వారు దాన్ని గుర్తించట్లేదు. గుర్తించినోళ్ళు తక్కువ, గుర్తించని వారు ఎక్కువ. యేసుప్రభు వారు ఇప్పుడున్న కాంటెక్స్ట్లో మాట్లాడితే ఒక రెండు పనులు కనపడుతున్నాయి. ఒకటి, నిబంధనను స్థిరపరచాలి ఇస్రాయేలీల మధ్య. రెండు, బలిని నైవేద్యాన్ని నిలిపేయాలి. బలిని నైవేద్యాన్ని నిలిపివేయుటకు వారము రోజుల పీరియడ్లో, చివరి వారం ఉంది కదా, 70వ వారం గురించి మాట్లాడుతున్నా, చివరి 70వ వారంలో అర్ధవారము వరకు ఆయన పనిచేసి బలులన్నిటినీ నిలిపివేస్తూ తానే బలైపోయాడు. దట్ ఈస్ కాల్డ్ నిర్మూలము చేయబడుట. కానీ ఇంకను బ్యాలెన్స్ ఏముంది పని? నిబంధన స్థిరపరచాలి. రూల్ ఏంటి? వారము వరకు నిబంధనను స్థిరపరచాలిగా. దానియేలు గ్రంథంలో ఉన్న మర్చిపోకు, 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నాం. 26, 27 కలిపి మాట్లాడుకుంటున్నా, మర్చిపోకండి. 27, అతను ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. వారము వరకు అనగానే మీరేమనుకోవాలి, అర్ధవారము ఆయన చేశాడు దగ్గరుండి, మిగిలిన అర్ధవారం బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సెకండ్ హాఫ్ ఏదైతే ఉన్నదో, రెండవ అర్ధభాగం ఏదైతే ఉన్నదో, ఆ రెండవ అర్ధభాగం అన్నది స్టెఫెను గారి మరణంతో పూర్తయింది. 3.5 సంవత్సరాలు చెప్పండి. మొదటి అర్ధవారము యేసుప్రభు బలితో పూర్తయితే, ఎక్స్క్యూజ్ మీ, మొదటి అర్ధవారము యేసుప్రభుతో పూర్తయితే రెండవ అర్ధవారము శిష్యులు సువార్తను ప్రకటించుకుంటూ మరొక 3.5 సంవత్సరాలకు దానియేలు గ్రంథములోని 70వ వారము కూడా పూర్తయిపోయింది. ఏమిటది? స్టెఫెను గారి మరణం. ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. 457లో లెక్క స్టార్ట్ అవుతోంది. 483 సంవత్సరాలకు యేసుప్రభు వారు కనపడుతున్నారు. బ్యాప్టిజం నుంచి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత మధ్యలో ఏం జరుగుతోంది? బలి జరుగుతోంది. దాని తర్వాత మరలా 3.5 సంవత్సరాలు. అది చూడండి, కరెక్ట్గా 3.5 సంవత్సరాలకు మీకు సిలువ కనపడుతుంది. ఎందుకు చూపించాను సిలువ? అది అక్కడ బలి జరిగిందని చెప్పడానికి. అక్కడ నుంచి శిష్యులు కంటిన్యూ చేశారు. ఎంతవరకు? 457 నుండి ప్రారంభమైతే
483 సంవత్సరాలు ప్రయాణం చేస్తే బాప్తిస్మం కనపడుతోంది, ఆత్మాభిషేకం నుండిన అభిషక్తుడు పనిలోకి దిగుతున్నాడు, పనిలోనికి దిగి అర్ధవారము నిబంధనను స్థిరపరచుకుంటూ వచ్చాడు, అర్ధవారం తర్వాత బలిని నైవేద్యాన్ని ఆయన ఏం చేశారు, నిలిపేశారు సిలువెక్కి. కానీ నిబంధనను స్థిరపరచడానికి ఇంకా అర్ధవారము టైం ఉంది ఇస్రాయేలీల మధ్య. ఆ అర్ధవారం వరకు ఎవరు కంటిన్యూ చేశారు, మరొక 3.5 సంవత్సరాల పాటు. అంటే 27 నుంచి మొదలు పెడితే క్రీస్తు శక 30-31 సుమారు 3.5 అంటున్నాం కనుక 31 వెళ్ళిపోయింది, అంతేనా 31. తర్వాత మరలా 3.5 సంవత్సరాలకు వారం పూర్తయింది. ఏ వారం పూర్తయింది, చివరి వారం పూర్తయింది, 70వ వారం పూర్తయింది. 70వ వారం పూర్తి ఎవరి మరణంతో పూర్తయింది, స్టెఫెను గారి మరణముతో పూర్తయింది. అంటే ఇస్రాయేలీయుల మధ్య నిబంధనను దేవుడు ఎంతకాలము ప్రకటింపజేయాలనుకున్నాడో అంతకాలము వారికి గ్రేస్ పీరియడ్ అనుగ్రహించబడుతూనే ఉంది. దేవుడు ఎంత గొప్ప దీర్ఘశాంతుడు అంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడతో 70 వారాలు పూర్తయిపోయాయి. 70 వారాలు పూర్తయినా ఆయన వెంటనే ఇస్రాయేలీలకు శిక్ష విధించకుండా, ప్రతిదండ అనేది ఒకటి ఉంది కదా, ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నాం, వీళ్ళు అవిధేయులకు ప్రతిదండ అనే ఒక పాయింట్ ఉంది కదా దేవుని చిత్తం, కానీ ఆ అవిధేయులకు ప్రతిదండన వెంటనే తీసుకొని రాకుండా మరొక 40 సంవత్సరాల పాటు వారికి టైం ఇచ్చాడు. దాని గురించే యేసు ప్రభు వారు వాపోతూ యెరూషలేం గురించి బాధపడుచున్నది. లూకాసు వార్తలో చూద్దాం, లూకాసు వార్త మొన్న చూస్తే మళ్ళీ చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 41 నుంచి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, దేనిని చూచి, యెరూషలేము పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి, ఏమని, నీవును కనీసం ఇప్పటికైనా ఈ నీ దినమందైనను, అంటే అర్థం ఏంటి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే బాగుంటుందని చెబుతున్నాడు ఆయన, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. చూడండి అక్కడ నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, యెరూషలేమా, ప్రవక్తలందరూ ఘోషించింది నా గురించే, ఆ ప్రవక్తల ప్రవచనాలన్నీ మీ మధ్యనే ప్రకటించబడ్డాయి, ఆ ప్రవచనాలని చెప్పింది నా గురించే, మందమతులారా అన్నాడు ఇందాక 24వ అధ్యాయంలో. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని అని దినములు వచ్చును. ఎప్పటి నుంచి, ఆయన మరణించడానికి దగ్గర పడుతున్నాయి రోజులు, అర్ధవారం ఇది యాక్ చెప్పాలంటే అర్ధవారానికి దగ్గరలో ఉన్నారు ఆయన. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత యూదా జాతికి మరల 40 సంవత్సరాల టైం దొరికింది, దేవుడిచ్చాడు. ఎంత, 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈ 40 సంవత్సరాలు చనిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నా, చనిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నా. ఈ 40 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలలో స్టెఫెను గారి వరకు చరిత్ర నడిచింది. పెంతుకోస్తు పండుగ దినం నుంచి స్టెఫెను గారి వరకు ఆ 3.5 సంవత్సరాలతో కలిపితే 40 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలతో కలిపితే 40 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకం 70, క్రీస్తు శకం 70 వరకు యేసుప్రభు వారు మరణించింది 30-31లో, క్రీస్తు శకం సుమారు 31, 3.5 సంవత్సరాలు అంటున్నాం కదా, 30-31 వేసుకుంటే 70వ సంవత్సరం వరకు వారికి ఇంకా అవకాశం దొరికింది. ఆ 70వ సంవత్సరంలో ఏం జరిగిందో లేదా ఏం జరగబోతుందో యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. ఏమని, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. మీరు గెస్ చేసి చెప్పాలి ఇక్కడ శత్రువులు ఎవరో, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చును. అసలు సర్వనాశనం అన్నాడంతే.
ప్రతిదండన. యెషయాగ్రంథం 61లో గుర్తుందా ఉదయం చెప్పాం, ప్రతిదండన చేట ఆయన చేతిలో ఉన్నది, తన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేయును, గోధుమలను కొట్టులోనికి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడని యోహాను భక్తుడు చెబుతున్నది పరిసయులతో. గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, యేసుప్రభు వారు చెబుతున్న శత్రువులు ఇక్కడ ఎవరు అని అడుగుతున్నా. తెలిసింటే ఆన్సర్ చెప్పండి, రోమీయులు. వెరీ గుడ్. నేను ఇంతకుముందు మీకు రోమా చక్రవర్తుల గురించి చెప్పేటప్పుడు చక్రవర్తుల పేర్లు కొన్ని ఇచ్చాను. ఇప్పుడు క్రీస్తు శకం 70లో రోమా సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి పేరేంటి? వెరీ గుడ్. వెస్పాసియన్. వెస్పాసియన్ తర్వాత ఎవరు వచ్చారు? టైటస్ వచ్చాడు. ఆ టైటస్ ఈ వెస్పాసియన్ యొక్క కొడుకు. రైట్, నన్ను చూడండి అందరూ. వెస్పాసియన్ తర్వాత వచ్చింది ఎవరు? టైటస్. వెస్పాసియన్ తర్వాత వచ్చింది ఎవరు? టైటస్. టైటస్ ఎవరి కుమారుడు? వెస్పాసియన్ కుమారుడు. జనరల్గా పాత కాలంలో, ప్రాచీన కాలంలో రాజకుమారులు ఎందులో పాల్గొనేవారు? రాజ్యపాలనలో పాల్గొనేవారు. రాజు అనే హోదాలో కాకపోయినా రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్ అధిపతులుగా. కొన్ని సందర్భాలలో వాళ్ళు కూడా రాజులుగానే పిలువబడ్డారు. ఇందాక తిబెరి కైసర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే విషయం చెప్పమంటారా, క్రీస్తు శకం 70లో రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి వెస్పాసియన్ అయినా యెరూషలేం మీద దాడి చేసింది డైరెక్ట్గా వెస్పాసియన్ కాదు, వెస్పాసియన్ తర్వాత వచ్చిన టైటస్ కమాండర్ హోదాలో, జనరల్ హోదాలో, అంటే ఒక రకంగా అధిపతి. ఇంకా చెప్పాలంటే రాజుగారి హోదాలో వచ్చేసాడు. ఇక తండ్రే వెస్పాసియన్, ఆయన పేరు మీద వచ్చాడు. టైటస్ వచ్చాడు, వెస్పాసియన్ రాలేదు. ఆ టైటస్ వచ్చి యేసు ప్రభు యొక్క శాపాన్ని ఇంప్లిమెంట్ చేశాడు తనకు తెలియకుండానే. చెప్పండి, లూకాసు వార్త 19లో కనబడుతున్న శత్రువులకు నాయకత్వం వహించింది ఎవరు? అక్కడున్న శత్రువులు ఎవరు? రోమీయులు, రోమా సైన్యం. ఆ రోమా సైన్యానికి అధిపతిగా ముందుండొచ్చినదే టైటస్. ఒకసారి టైటస్ని చూద్దాం, టైటస్ని చూద్దాం. ఈ వ్యక్తే నాయకత్వం వహించింది, టైటస్. నా పక్కన టైటస్ నుంచుకొని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి తీద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఏ వచనాలు చదువుకుంటున్నాం మనం ప్రస్తుతానికి? 26 and 27. ఎసర్నో కలిసి చదువుకుంటున్నాం. మరలా ఒకసారి చదువుకుందాం. 26 నుంచి చదువుదాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తు నిర్మూలన చేయబడును. అభిషక్తుడు నిర్మూలన చేయబడిన తర్వాత ఒక రాజు వస్తాడు అంటున్నాడు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అంటే యేసుప్రభు వారు మరణించిన తర్వాత ఒక రాజు వస్తాడట. అలాగని వెంటనే ఈరోజు ఆయన చనిపోవడం రేపు బయలుదేరి రావడం కాదు. లూకాసు వార్త 19లో ఏం చెప్పాడు? నీ శత్రువులు నీ యుద్ధకు వచ్చి నేను ముట్టడి వేస్తారని చెప్పాడు. యేసుప్రభు చెప్పింది నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనని చెప్పాడా? భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో. వచ్చునట్టి 26వ వచనం, వచ్చునట్టి రాజు, ఆ రాజు యొక్క ప్రజలు అంటే సైన్యం, రాజు ఆయన గారి సైన్యం ఏం చేస్తారట? పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఎవరా రాజు? స్క్రీన్ మీద కనపడుతున్న టైటస్. ఆయన ప్రజలంటే ఎవరు? ఆయన సైన్యం. వాళ్ళందరూ వచ్చి దేని పాడు చేస్తారట చెప్పండి? పవిత్ర పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని చెప్పండి. రోమా సైన్యం వచ్చి ఎవరెవరిని పాడు చేస్తారు? పట్టణాన్ని, ఆలయాన్ని, రెండింటిని. దీని అలానే మనసులో ఉంచుకొని ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి దయచేసి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మొదటి వచనం నుంచి
24వ అధ్యాయం మొదటి వచనం నుండి. యేసుప్రభు వారు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళుచుండగా, దానియేలు గ్రంథంలో ఏ ఆలయం గురించి అయితే మాట్లాడుచున్నాడో, గబ్రియేలు దూత, గబ్రియేలైనా మాట్లాడుతుంది, గబ్రియేలు దూతే దానియేలు గారితో, రైట్. ఆ దేవాలయము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. ప్రభు ఎంత బాగా కట్టారు చూడు ప్రభు, నువ్వు గమనించవలేదో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సృష్టినే కట్టిన ఆయన దగ్గరకు వచ్చి దేవాలయం ఎంత బాగుంది చూడు ప్రభు అంటున్నారు వీళ్ళు. సరే వదిలేయండి, దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చు. అందుకు ఆయన మీరివన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ స్థలంలో రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పాడు చేస్తారట? ఆలయములో ఏ ఒక్క రాయి ఒక రాయి మీద ఉండదట. దానియేలు గ్రంథంలో గబ్రియేలు దూత దానియేలు గారికి చెబుతున్నది ఏంటి? ఆలయమును పాడు చేతురు రాజు అతని సైన్యం భవిష్యత్తులో అభిషక్తుడు నిర్మూలము చేయబడిన తరువాత భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని అడిగితే ఈ ఆలయాన్ని పాడు చేస్తారు. విషయం ఏంటంటే యెరూషలేము, బాగా వినండి మాట, 25వ వచనం, మనం 26లో ఉన్నాం ఇప్పుడు. 25వ వచనంలో ఏం చెప్పాడు? యెరూషలేము కట్టబడవలెనని ఆజ్ఞ ఒకటి బయలుదేరుతుంది అన్నాడు. అది అర్తహషస్త చెప్పాడు ఎజ్రా గారి కాలంలో. యెరూషలేం కట్టేశారు 49 ఏళ్లకు. 49 ఏళ్లకు పాడైన యెరూషలేమును, అంతకుముందు బబులోనీయుల దాడిలో, పాడైన యెరూషలేమును 49 సంవత్సరాల సమయానికి 457 నుంచి యెరూషలేం పట్టణాన్ని కట్టేసుకున్నారు. మళ్ళీ కట్టబడిన యెరూషలేం పట్టణం, కట్టబడిన దేవాలయం ఎప్పుడు కట్టబడింది? 516లో కట్టబడింది. దానిని మరలా రోమీయులు వచ్చి ఏం చేస్తారట? ప్రభు అభిషక్తుడు మరణించిన తర్వాత జరగబోయేది అది. మరణించిన వెంటనే నెక్స్ట్ డే జరిగిందా? ఆఫ్టర్ 40 ఇయర్సా? టైం గ్యాప్ చూస్తున్నాం కదా, 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి మధ్య ఆ టైం డిఫరెన్స్ మనం గమనించుకుంటూ వస్తున్నాం. ఇంకెక్కువ చెబితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో యెరూషలేము కట్టబడుతుంది అని చెప్పిన తర్వాత యెరూషలేము కట్టబడిన దానికి 26వ వచనంలో ఆయన చెబుతున్న దానికి 100 సంవత్సరాల గ్యాప్ కనపడుతుంది. మళ్ళీ అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అభిషక్తుడు నిర్మూలన చేయబడును అని 26వ వచనంలో ఫుల్ స్టాప్ పెట్టి పక్కనే చెబుతున్నాడు. ఇంకొక రాజు వచ్చి పట్టణాన్ని పాడు చేస్తాడు. దాని అర్థం ఈయన చనిపోవడం ఆయన రావడం అని అర్థం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇమ్మీడియట్లీ. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? 40 ఇయర్స్. యేసుప్రభు వారు బ్యాప్టిజం తీసుకుంది ఎప్పుడు? 27 ఏడీలో. చనిపోయింది ఎప్పుడు? 31 ఏడీలో. యెరూషలేము మీదికి రోమీలు దండయాత్ర చేసింది ఎప్పుడు? క్రీస్తు శకం 70లో. 30కి 70కి మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 40 ఇయర్స్, అరౌండ్ 40 ఇయర్స్. ఎందుకంటే 3.5 సంవత్సరాలు కదా యేసుప్రభు వారు. వద్దామా 9వ అధ్యాయం 26వ వచనం. వచ్చున్నట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. ఇంతవరకు క్లియర్ అయిందా? ఫస్ట్ అది చెప్పండి నాకు. ఇప్పటి వరకు నేను చెప్పిన వరకు క్లియర్ అయిందా? నెక్స్ట్ ఏముందో చూడకండి. వాని అంతము హఠాత్తుగా వచ్చును అన్న మాట చూడకండి దయచేసి. దానికంటే ముందు మనం మాట్లాడుకున్నంతవరకు క్లియర్ అయింది అందరికీ, రైట్? ఇప్పుడు నెక్స్ట్, నెక్స్ట్ ఏముంది అందరు చదువు. నెక్స్ట్ నెక్స్ట్ మాట అమ్మ, దాని అనుందా వాని అనుందా? జాగ్రత్తగా చూడాలి. వాణి అంతము హఠాత్తుగా వచ్చును అనుంది. నేను ఒక 30 సెకండ్లు టైం ఇస్తాను. అక్కడ వాణి అంతము అంటే వాడు అని అంటే ఎవరై ఉండొచ్చో మీరు గెస్ చేయండి చాలు. మీరు తప్పు చెప్పినా పర్లేదు, నేను క్షమించేస్తాను. చదివి చెప్పండి అంటున్నా, పైన చదువుకుంటూ వచ్చి చెప్పండి నాకు. ముప్పై సెకండ్లు టైం అందరికీ. వాణి అంతము అనుంది అక్కడ.
సరే వినండి, మీరు చూస్తున్న తెలుగు సెంటెన్స్ ఒక ఇంగ్లీష్ అండ్ హీబ్రూ రెండు ఒకటేసారి చూపించేస్తున్నా. ఇంగ్లీష్ సపరేట్గా హీబ్రూ సపరేట్ చూపించకుండా డైరెక్ట్గా నేను మీకు హీబ్రూ అండ్ ఇంగ్లీష్ చూపిస్తున్నా. హఠాత్తుగా అనే పదం ఉందా చూడండి అమ్మా, వాణి అంతము హఠాత్తుగా వచ్చును, హఠాత్తుగా అన్నదాన్ని ఇంగ్లీష్లో విత్ ఎ ఫ్లడ్ అని అన్నాడు. అంటే ఫ్లడ్ అంటే వరద, వరద వచ్చినట్టు. నిజంగా వరద రాదు, వరద ఎలాగైతే వస్తుందో ఉన్న పాటన వరద ఎలాగే వస్తుంది, వరద ఎలాగైతే వస్తుందో హఠాత్తుగా. హఠాత్తుగా అనేటువంటి తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో అలా ట్రాన్స్లేట్, హీబ్రూలో కూడా అలానే ఉంది. అయితే ఈ హీబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు వాడు లేదు, వాడు కాదు. ఇట్ అని ఉంది చూడండి అక్కడ, ది ఎండ్ ఆఫ్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఇట్. ఇట్ అంటే మనిష, ఇట్ అంటే వాణినా దానినా. ఇట్ అంటే అర్థం ఏంటి, వాణి అంతమా దాని అంతమా? దాని. ఓహో, మీకు అక్కడ దాని అన్నది మీనింగ్ లోపలుంది అని తెలియకపోతే ఇంతకు వాణి అంటే వాడెవడో అర్థం కాక జుట్టుబట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ యెరూషలేము యొక్క అంతము. నేను అందుకే మీరు జాగ్రత్తగా, మీరు తెలుగు చూసి వెంటనే వాణి అనేసరికి ఇబ్బంది పడకండి. మీకు ఇంతకుముందు 27వ వచనంలో ఒక మాట చెప్పాను, ఎక్స్క్యూజ్ మీ 27వ వచనంలో కూడా ఇందాక ఒక క్లూ ఇచ్చాను మధ్యలో కింద, నాశనము చేయు వానికి అని ఉండి ఫుట్ నోట్లో ఏముంది, దానికి అని ఉంది. వానికి అని తీసుకుంటే పప్పులో కాలేస్తారు, దానికి అని తీసుకోవాలని చెప్పాను. అదే 26వ వచనంలో తెలుగులో తెలుగు బైబిల్లో కూడా మనకు క్లూ ఇచ్చాడు, వాడు అంటే మనిషి అనుకోకండోయ్ అని చెప్తున్నాడు అక్కడ. అసలు అంతం ఎవరికి వస్తుంది అక్కడ 26వ వచనంలో, పవిత్ర పట్టణమునకును పరిశుద్ధాలయమునకును. అంటే ఓవరాల్గా ఏంటది, యెరూషలేముకు. మీరు చూస్తున్నారా హీబ్రూలో ఇంగ్లీష్లో చూస్తున్నారా, హిజ్ ఎండ్ అనుందా ఇట్స్ ఎండ్ అనుందా, ఇట్టా హిజ్జా. ఇట్ అంటే వాడు, నహి హై దాని హై. అర్థమైందా? పరిశోధించాలా జాగ్రత్తగా దీన్ని బట్టి, చాలా జాగ్రత్త పరిశోధించొద్దు, లేదా మ్యాటర్ అర్థం కాదు. ఎందుకు బండి ముందుకెళ్ళట్లేదు అనుకుంటున్నారు? ఇదిగో ఇంత జాగ్రత్తలు తీసుకోవడం చేత. నేను జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, మీకు అర్థం కావద్దు నేను విషయం చెప్పేసి ఆమెనంటే. అన్న త్వరగా ముగించండి అన్న, దాని వెళ్ళిందాం త్వరగా ముగించండి అని మీరు అంటారు, కానీ అక్కడేముందో మీకు తెలియక, అక్కడేముందో మీకు తెలిస్తే ఆ మాట అనరు. నేనేం చేస్తున్నాను, మీరు ముగించండి అన్న త్వరగా అన్న ప్రతిసారి నవ్వుకుంటున్నాను అంతే. ఏం చేయదు, ఇవన్నీ ఏం చెప్పేది కూర్చోబెట్టి సరే అంటున్నాను వెళ్ళిపోతున్నా. నా చావు, నా ఇబ్బంది, నా పరిస్థితి నాకు తెలుసు. ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారో, ఏ పాయింట్ మిస్ అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో అన్న బాధ. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి అక్కడ, వాణి అంతమా దాని అంతమా? దాని అని మీకు ఎలా తెలుసు? నేను హీబ్రూ మూల భాషలో చూపించాను కనుక, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా చూపించాను కనుక. సరే ఇప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు మనం బైబిల్ బాగా అర్థం అవ్వాలంటే కొంచెం వెనకాల చదువు ఉండాలి లేదా? ఇప్పుడు చెప్పండి. ఇది ఎందుకు చెప్పానంటే, కొంతమంది యవనస్తులు నాకెందుకో బైబిల్ ఒక్కటే నేర్చుకోవాలనిపిస్తుంది, చదువే వద్దు అంటుంటారు. ఇది వింటున్న తర్వాతైనా మీకు మ్యాటర్ అర్థం కావాలి, చదువు అవసరమో కాదో. అవునా కదా? పెద్దవాళ్ళ గురించి అనట్లేదు, నేను ఎప్పుడు పెద్దవాళ్ళనేమనను. ఈ సోమరు పోతల గురించి నాకు మండిపోతుంటుంది 24 గంటలు. నిజం, పెద్ద పెద్ద బిల్డప్లు, పెద్ద పెద్ద డైలాగులు. బైబిల్ వింటున్న తర్వాత అండి నాకు చదువే వద్దనిపిస్తుందండి. ఇది వింటున్న తర్వాత చదువు ఉండాలన్న ఆలోచన రావాలే, కానీ చదువు లేకపోతే విద్యావిహీనులు లేఖనమును ఏమి చేయుదురు, అపార్థము చేయుదురు. పేతురు గారు చెప్పిన మాట గనుక, చదువుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు చదువుకోండి, ముసలోళ్ళ మాటలు మాట్లాడకండి, వైరాగ్యపు మాటలు మాట్లాడకండి, 20కి 60 బిల్డప్ ఇవ్వకండి. నాకెందుకు వీళ్ళు గుర్తొచ్చినప్పుడంతా బీపీ రేజ్ అవుతుంటుంది, మళ్ళీ నేనే లోపల అనుకుంటుంటాను కూల్ 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 అని. వచ్చేద్దామా 26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తు నిర్మూలన చేయబడును. వచ్చినట్టు రాజు, అభిషక్తుడు ఒక రాజు, పక్కన ఇంకొక రాజు. అభిషక్తుడేమో రారాజు, ఈ పక్కనున్న రాజేమో టైటస్. మళ్ళీ మనం హిస్టరీలో కలిపితే
వెస్పాసియన్ అనే మెయిన్ చక్రవర్తి కింద కుమారుడి హోదాలో కమాండర్గా జనరల్గా కాబోయే కైసరుగా కాబోయే రారాజుగా అంటే భూమి మీద కాబోయే చక్రవర్తిగా టైటస్ ఇక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. మొదటి నెబుకద్నెజర్ బతికుండగా రెండో మందికి నెబుకద్నెజర్ యుద్ధాలకు వెళ్ళాడుగా. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. 26వ వచనము చివరి మాట, వాణి అంతము హఠాత్తుగా వచ్చును అనగానే ఎక్కడ వెంటనే మనకేమర్థం కావాలి? దాని అంతము హఠాత్తుగా వచ్చును. నెక్స్ట్ మాట, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిన, అంటే పూర్తవాలి, యుద్ధం పూర్తవ్వాలి అంటే అర్థమేంటి? ఉగ్రత పూర్తవ్వాలి. ఇంతకు ఎవరి ఉగ్రత? టైటస్ అనేవాడు రోమియులు వాళ్ళ స్వశక్తితో వచ్చి వీళ్ళ మీద పడుతున్నారా, దేవుడే అప్పగిస్తున్నాడా? పొట్టును అగ్నిలో కాల్చేయొద్దు, చేట ఆయన చేతిలో ఉంది, తన కళ్ళమును ఏం చేస్తున్నాడు? బాగుగా శుభ్రపరుస్తున్నాడు. మీకు ఒక అద్భుతమైన వండర్ఫుల్ మెసేజ్ చెప్పనా ఇక్కడ? ఈ క్రీస్తు శకం 70లో యూదుల మీద రోమీయులు దాడి చేసినప్పుడు చరిత్రకారులు చెప్పే మాట, బైబిల్లో కూడా లోపలికి వెళితే, ఇప్పుడు నేను వెళ్ళట్లేదు సందర్భం అది కాదు, కనుక లోపలికి వెళితే బయటపడే విషయం, ఒక్క క్రైస్తవుడు కూడా చావలేదు, ఒక్క క్రైస్తవుడు కూడా చావలేదు. ఎందుకంటే క్రీస్తు శకం 70వ సంవత్సరములోగా ఏం జరుగుతాయో సూచనలు చెప్పేశాడు. మత్తయి సువార్త 24లో యేసుప్రభువు సూచనలు చెప్పాడు. ఈ సూచనలన్నీ శిష్యులు అపోస్తలులు విన్నారు. వీళ్ళు విని వాళ్ళు తయారు చేసే శిష్యులందరికీ కూడా ఇదిగో ఇదిగో ఇది జరగబోతోంది, ఇది జరగబోతోంది, ఇది జరగబోతోంది. మేఘాలన్నీ ఒక్కసారిగా మన ఊరు మీదకి వచ్చాయనుకోండి, ఏంటి సూచన? వర్షం పడుతుంది సూచన, ఇంటికి వెళ్దాం పద త్వరగా. మనకు కూడా నాలెడ్జ్ ఉంది సూచనల గురించి. రోడ్డు మీద వెహికల్ నడుపుకుంటూ వెళ్తుంటే వెనకల నుంచి కుయ్యి 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 అని అరుచుకుంటూ ఒకటి వస్తుంది, ఏమిటది? అంబులెన్స్. మనం ఏం చేస్తాం? నువ్వు పక్కకు జరిగిరానే సూచన, జరిగి పంపించేస్తాం. సూచనల గురించి మాట్లాడుతున్నా. కిచెన్లో పప్పు కుక్కర్లో పెట్టి అమ్మ బయటకు వచ్చింది, అరగంటకు 7 విజిల్ వేసాయి, కుయ్యి కుయ్యి అని. దాని అర్థం ఏంటి? పప్పు ఉడికిందని సూచన. గ్రద్దలు పైన ఓ నరుస్తున్నాయి, దాని అర్థం ఏంటి? ఎక్కడో పీనుగు లేచిందని. అంతేనా? పీనుగు ఎక్కడుండును, గ్రద్దలు అక్కడ పోగగును. గ్రద్దలు ఒక్కసారి అరుస్తున్నాయి అనుకోండి, ఎవడో పోయాడని అర్థం కాదు మనకు. సూచనలు ఎరిగిన మనుషులకు ప్రభు చెప్పాడు, ఈ సూచనలన్నీ జరగబోతాయి. ఆ సూచనలు జరుగుతుండగా మీకు అర్థం కావాలి, యూదులు త్వరలో శత్రువులకు అప్పగించబడబోతున్నారు. అందుకే యూదయలో ఉండువారు ఏం చేయాలట? కొండలకు పారిపోవాలని చెప్పారు. ఇవన్నీ ముందే ఎరిగిన శిష్యులు సూచనలన్నీ దగ్గర పడుతుంటే వెంటనే విశ్వాసులందరికీ చెప్పారు, మీరు యెరూషలేముకు దూరం అయిపోండి, యెరూషలేముకు దూరం అయిపోండి. క్రీస్తు శకం 70 దగ్గర పడే కొద్దీ శిష్యులందరూ, వాక్యం తెలిసిన వారు, యేసుప్రభు మాటలు అర్థమైన వాళ్ళందరూ ఏం చేశారు? విశ్వాసులందరినీ యెరూషలేముకు దూరం పెట్టేశారు. అంటే గోధుమలన్నీ కొట్టులోకి వెళ్ళిపోయాయి. యేసుప్రభు నమ్మకుండా రోమీలపై తిరుగుబాటు చేసి, మేము ఒక రాజ్యం స్థాపించుకుంటాము ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి పొట్టంతా యెరూషలేములో ఉండిపోయి చూద్దామనుకుంది. ఉన్నపాటున అగ్ని ప్రళయం వచ్చినట్టుగా, వరదలొచ్చినట్టుగా, హఠాత్తుగా ఈ శత్రువులు ఏం చేశారట? లూకాసు వార్తలో చుట్టూ అన్నారు చూడండి యేసు ప్రభువారు. ఏమిటది? నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, చూడండి అక్కడ మొత్తం సరౌండ్ పట్టణము చుట్టూ మొత్తం మోహరించి ముట్టడి వేసి పిల్లలతో సహాన్నని లేపేశారట. ఇంతకు ఇక్కడ మరణించి ఇక్కడ శత్రువులకు దొరికిన వాళ్ళందరూ గోధుమలు కాదండోయ్, గురుగులే, పొట్టే. ఇది సియోనులో ఉన్నవారికి ప్రతిదండన, అవిధేయులకు ప్రతిదండన. నిన్నటి దినాన చూసాం కాదు, మొన్నటి దినాన తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయములో పౌలు గారు చెబుతున్న మాట ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
పౌలు గారు చెబుతున్న మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనములు 15-16 వచనములు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై, ఏం సంపూర్తి చేసే పనులు ఉన్నారు వాళ్ళు, పాపాలను నింపుకుంటున్నారట. పాపము నిండితే అంటే పండు పండితే కాయ పండితే రాలిపోవాలి తప్పదిక, అంతేనా? పాపములను సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టము కాని వారును మనుషుల కండరికి విరోధులై ఉన్నారు, దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చాను. ఉగ్రత చాలా సమీపంగా ఉందని చెబుతున్నాడు తెస్సలోనిక పత్రిక వ్రాసే సమయానికి. నజరేయుడైన యేసే ప్రవక్తలు చెప్పిన మెస్సీయా క్రీస్తు అని నమ్మని వారు, ప్రవక్తలు చెప్పిన క్రీస్తు అంటే రాజు అంటే నిజంగా లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించి సింహాసనం ఎక్కి కిరీటం పెట్టుకొని చేతిలో కత్తి పట్టుకొని గుర్రం ఎక్కి అందరితో యుద్ధాలు చేసి ముఖ్యంగా రోమీయులను భౌతికపరమైనటువంటి యుద్ధం వారితో చేసి వారిని జయించి స్థాపిస్తే ఆయన రాజుగా మెస్సీయా సింహాసనం ఎందుకు కూర్చుంటే మంత్రిగా నేను కూడా ఉంటాను అనుకుంటున్నాడు పరిసయుడు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ యూదాలో, యూదయ దేశంలో ఎవరైతే కృత నిబంధన కాలంలో మొదటి శతాబ్దంలో అధిపతులుగా ఉన్నారో వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మెస్సీయా వస్తే రాజ్యం స్థాపిస్తాడు, రాజ్యం స్థాపిస్తే కొంచెం ఆయనకు మేము దగ్గర అయితే ఈయనకు ఒక శాఖ నాకు ఒక శాఖ ఈయనకు ఒక శాఖ కనీసం మంత్రి అన్న గాను ఈ మాత్రం దానికి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉండిపోయి నజరేయుడైన యేసే క్రీస్తుని నమ్మక ఆయనను సిలువేసేశారు. ఆయన రాజుగా స్వీకరించలేదు. పిలాత్ అడుగుతున్నాడు వాళ్ళ ముందే, నీవు రాజువా? నీవు అన్నట్టు నేను రాజునే. అసలు సిలువ పైన యూదుల రాజు అని రాయించాడు పాపం ఆయన, కానీ యూదుల రాజు అని తాను చెప్పుకున్నట్టుగా రాయించు, మేము యాక్సెప్ట్ చేసినట్టుగా కాదని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయించారు. అంగీకరించాల, ప్రభువు దర్శించిన కాలములో యెరూషలేములో ఉన్నవారు, యూదయలో ఉన్నవారు, ఇశ్రాయేలీలు ముఖ్యంగా ఆయన అంగీకరించలేదు. అంగీకరించిన వారందరూ శిక్షకు దూరమై ఆనందంగా బతికారు. అంగీకరించని అవిధేయులందరూ రోమీయులకు వ్యతిరేకంగా కుట్ర పన్ని ఏదో చేద్దాం అనుకున్నారు. ఇది పసిగట్టిన రోమీయులు యెరూషలేమును లేపేశారు అంతే. క్రైస్తవ్యం గురించి కాదు కానీ యూదా మతం గురించి మాట్లాడితే రోమా సామ్రాజ్యం ముందు ఒక చిన్న దోమ లాంటిది అనవసరంగా కుడుతోంది అనుకోండి, దోమ ఏం చేస్తాం? హఠాత్తుగా పడుతుంది షాట్, దానికి కోలుకోవడానికి కూడా ఉండదు. దేవుని సహాయం లేకపోతే యూదులు చిన్న దోమ లాంటి వారే. దేవుడే అప్పగించాడు, హఠాత్తుగా ప్రళయము వలె వారి మీదికి ఉగ్రత వచ్చింది. దాని గ్రంథం 9లో ఏం చూస్తున్నాం? హఠాత్తుగా దాని అంతము వచ్చును అనేది చూడండి. ఇంగ్లీష్లో విత్ ఫ్లడ్ అని అన్నాడు. గుర్తుందా, 7వ అధ్యాయములో నేను ప్రారంభమయ్యేటప్పుడు ఇది అపోకలిప్టిక్ స్టైల్లో ఉంటుందని చెప్పాను, గుర్తుందా? వినాశన సాహిత్య శైలి ఇది. వినాశన సాహిత్య శైలిలో ఇలాంటి పదజాలాలు ఉంటాయి. ఉదాహరణకు నహుము గ్రంథం 1వ అధ్యాయంలో నీనెవను గూర్చిన దేవోక్తిలో నహుము గారికి వచ్చిన దర్శనములో దేవోక్తిలో ఎలాంటి పదజాలం ఉందో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము నహుము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నీనెవను గూర్చిన దేవోక్తి అని చెప్పి 8వ వచనంలో చాలా ఉన్నాయి కానీ 8వ వచనంకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును. ప్రళయ జలము వలె అని అన్నాడు చూడండి. ప్రళయం వస్తే ఎలాగుంటుందో నీనెవే యొక్క పరిస్థితి ఎలాగుంటుందట. ఒక్కసారిగా డ్యాము పగిలితే, తెగితే, సముద్రంలో సునామీ వస్తే తప్పించుకోవడం అసాధ్యం. అదే జరుగుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.
యుద్ధ కాలాంతం వరకు అప్పటికే దేవుని ఉగ్రత ఉంది. ఆపాడు 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 ఆపాడు. యేసు ప్రభును స్వీకరించక సిలువేసినప్పుడే దొక్కేయాలని. కానీ యుద్ధ కాలాంతము వరకు ఆగాలనుకున్నాడు దేవుడు. ఆగి ఏం చేశాడు? నాశనాన్ని అప్పుడు నిర్ణయించాడు. అంతేనా? కొన్ని సందర్భాల్లో కళ్ళ ముందు మనకు కొంతమంది గురించి తెలుస్తూ ఉంటాయి. మనమే సమయం కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. లెట్ ద టైం కమ్, లెట్ ద టైం. టైం రావాలి, అప్పుడు వీడికి బుద్ధి రావాలి. కానీ దేవుడు టైం రావాలి అని కాదు, వాళ్ళు మారాలి అని టైం ఇచ్చాడు. ఎన్నిమార్లు గద్దించినను విననొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోని 26వ వచనం. 26వ వచనం వరకు ఎంతమందికి క్లియర్ అయిందో చేయొద్దండి. రాసుకున్నారుగా, ఇంటికెళ్ళి ఒకసారి చూసుకుంటే మ్యాటర్ అర్థమైపోతుందిగా. వెరీ గుడ్. 27కి వెళ్దామా? చివరి వచనం 27లో కూడా కొంత ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. 27లో కూడా కొంత ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అవసరాన్ని బట్టి. అతడు మళ్ళీ చూడండి ఇక్కడ 26వ వచనంలో చివరిన రాజు అని టైటస్ గురించి మాట్లాడి 27వ వచనంలో మళ్ళీ యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అంటే 26, 25, 26, 27 వచనాలలో మనకి ఇద్దరు రాజులు కనపడుతున్నారు. అందులో ఒకరు యేసుప్రభు, ఇంకొకడు టైటస్. ఎక్కడ టైటస్, ఎక్కడ యేసుప్రభు? మనం విడగొట్టుకోవాలి. పట్టణం మీదకి వచ్చే రాజు అంటే టైటస్. బలి అయిపోయి బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు అంటే యేసుప్రభు వారు. 27, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అతడు అంటే ఇక్కడ యేసుప్రభు వారు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, అది కూడా యేసుప్రభు వారే. నెక్స్ట్, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. ఇక్కడ నాశనం చేసేవాడు ఎవరు? టైటస్. ఇప్పుడు ప్రశ్న, హేయమైనదంటే ఏంటి? అంతేనా? హేయమైనది అంటే ఏమిటి? మత్తయి సువార్త 24:15 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. అంటే ఇప్పుడు దానియేలు గారు, దానియేలు గారి గ్రంథములో మనము చూస్తున్నటువంటి 9వ అధ్యాయం 27వ వచనములో అక్కడున్నదంతా మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్. యేసుప్రభు చెబుతున్నారు యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి, హైదరాబాదులో ఉన్నోళ్ళు కాదు. ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎదుర్కొన్న పోయేటువంటి అనుభవం కాదు. ఇది యూదయలో ఉండేవారికి. రైట్. మరి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలవడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు చెప్పాడు ఈ మాట? గబ్రియేలు గారు దానియేలుకు ఈ విషయాన్ని ఎందుకు ఎలా ఈ భాషలో ఎందుకు చెబుతున్నాడు అని చూస్తే, మీకు శనివారం రోజున నేను చెప్పిన క్లాస్ గుర్తుంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడాను నేను. ఎవరు? మేకపోతు దర్శనం. 4 కొమ్ములలో ఒక కొమ్ములో నుంచి ఒక చిన్న కొమ్ము వచ్చి ఏం చేస్తాడట? పరిశుద్ధ స్థలమందు నాశనకరమైన, హేయమైన, నాశనకరమైనది నిలబెడతాడట. ఎవరు ఆ వ్యక్తి? యాంటియాకస్ ఎపిఫనీస్ అని చెప్పాను. క్రీస్తు పూర్వం 175 నుంచి 164 వరకు యూదుల మీద తన ఆధిపత్యాన్ని చెలాయించినవాడు. సెల్యూకస్ అనేటువంటి వారి వంశంలో నుంచి, ఆ డైనాసిటీలో నుంచి వచ్చినవాడు. గ్రీకుల రాజు. ఏం చేశాడు అంటే గ్రీకుల సామ్రాజ్యములో ఒక రాజు, ఒక ప్రాంతానికి సంబంధించిన రాజు. 4వ అంతియోక్ అని కూడా చెప్పాను. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇదే యెరూషలేముపై యేసుప్రభు రాకముందే సుమారు 175 నుంచి 164 సంవత్సరాల మధ్య కాలంలో క్రీస్తు పూర్వం అతను యెరూషలేము దేవాలయాన్ని పట్టుకొని దేవాలయంలో ఒక పందిని దేవుని బలిపీఠం మీద అర్పించి ఆ ద్రవాన్ని దాని చుట్టూ వేసి మరలా కొద్ది కాలానికి జ్యూస్ అనేటువంటి దేవత యొక్క విగ్రహాన్ని అక్కడ నిలబెట్టాడు అని చెప్పాను.
గుర్తుందా? ఇది ఎవరికి తెలుసు? యూదులకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు? యూదులు మరలా వాళ్ళతో పోరాడి, ఎవరితో పోరాడి, ఆ అంత్యోకుతో పోరాడి గెలిచి మరలా దేవాలయాన్ని చేజిక్కించుకున్నారు. మక్కబీయుల పోరాటం అని చెప్పాను. అప్పటి నుంచి క్రీస్తు పూర్వం 164 డిసెంబర్ 14 నుంచి ప్రతి ఏటా వారు ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుపుకోవడం వారికి అలవాటైందని చెప్పానా? ఆలయ ప్రతిష్ఠిత పండుగ శీతకాలంలో వస్తున్న కూడా వచనం చూసాం మనం యోహాన్ సువార్తలో. అయితే ప్రతి ఏటా ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుపుకునే యూదులకు దాని వెనకల చరిత్రపై అవగాహన ఉంటుందా ఉండదా చెప్పండి. ఏమిటి అవగాహన? నాశనకరమైన ఒక హేయ వస్తువు మా పరిశుద్ధాలయములో ఒకప్పుడు శత్రువులు వచ్చి నిలబెట్టారు, తర్వాత వాళ్ళతో మేము పోరాటం చేశాం, మమ్మల్ని నాశనం చేశారు, తర్వాత మేము పోరాడాం, పోరాడిన తర్వాత మరల ఈ ఆలయం మా చేతికి వచ్చింది. ఈ హిస్టరీ ఎంత వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. వాళ్ళకు తెలిసిన చరిత్ర ఆ చరిత్రలోని ఒక పరిస్థితి. అదే యూదులకు మరల అదే పదజాలంతో చెబుతున్నాడు. కానీ ఈసారి నిజంగా పంది కాదు, అక్కడ నిజంగా పందే, ఇక్కడేమో ఇప్పుడు జరగబోయేది. 8వ అధ్యాయంలో మనకు నాశనకరమైన హే వస్తువు కనపడింది దాని గ్రంథంలో. అది జరిగిపోయినది ఎప్పటికీ? యేసుప్రభు వచ్చే సమయానికి. యేసుప్రభు వచ్చే సమయానికి అది జరిగిపోయింది. ఇప్పుడు యేసుప్రభు జరగబోయేది చెబుతున్నాడు. జరగబోయేది చెబుతున్నప్పుడు జరిగిపోయిన దాని యాంగిల్లో చెబుతున్నాడు, జరిగిపోయిన దాని ఆ యొక్క వర్ణనలో చెబుతున్నాడు. చెబుతూ నాశనకరమైన హేయ వస్తువు, మత్తయి సువార్తలో ఉన్నాం, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానగానే, ఈసారి మెయిన్ ఫోకస్ విగ్రహం పైన కాదు, గుర్తుపెట్టుకోండి, ఈసారి మెయిన్ ఫోకస్ ఏ జంతువు పైన కాదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది ఎవరి గురించో లూకా సువార్తలో చూద్దాం. ఇదే సందర్భంలోనే లూకా సువార్తలు ఏం కనపడుతుందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మత్తయిలో మనం ఏం చదువుకున్నామో ఒక్కసారి చదువుకొని అక్కడికి వెళ్దాం, రైట్? జ్ఞాపకం పెట్టుకొని వెళ్దాం. మత్తయి సువార్త 24:15, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, చదువుడు గ్రహించునుగాక యూదేలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. ఏమి నిలవగానే మీరు పారిపోవాలంటున్నాడు ఇక్కడ? నాశనకరమైన హేయ వస్తువు. దాని అలానే మనసులో ఉంచుకొని లూకా సువార్తలో ఏమంటున్నాడో చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21, ఒక్కసారి 20వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 20:21, లూకా సువార్త 21వ అధ్యాయము 20:21, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనడి అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. ఏదో మిస్ అయినట్టుంది మత్తయిలోకి లూకా సువార్తలోకి? అందరు జాగ్రత్తగా చూసి చెప్పండి. మత్తయిలో కనబడినది అదే సందర్భం లూకా సువార్తలో కనబడుతుంటే ఏదో మిస్ అయింది, వస్తువు మిస్ అయింది. ఎవరు కనపడుతున్నారు? దండ్లు, శత్రువులు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు, అక్కడేమో వస్తు అన్నాడు కనబడుతోంది, ఇక్కడ వస్తు అంటే మీరు లిటరల్గా పందా లేకపోతే విగ్రహమా, దాని మీద ఫోకస్ కాదు ఈసారి. చుట్టూ శత్రువులు రాగానే బుద్ధున్నోడికి, చదువువాడికి గ్రహించునుగాక అని అంటున్నాడు. అంటే అర్థమైపోలేమని, ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో వస్తువు పెడతారన్నంతసేపు వెయిట్ చేయకండి. అసలు మీరు చుట్టూ శత్రువుల వాసన తగిలినప్పుడే, మట్టిలో వాన వాసన తగిలినప్పుడే మీకు అర్థమైపోవాలి. ఒకప్పుడు యెరూషలేములో నాశనకరమైన హేయ వస్తువు అంత్యోకు పెట్టి ఏం చేశాడో అలాంటిదే మళ్ళీ జరగబోతోందన్నమాట అని మీకు అర్థం కావాలి. చదువువాడు గ్రహించునుగాక. మళ్ళీ పంది లేదు, మళ్ళీ విగ్రహం. ఒకవేళ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, రోమీయులనే శత్రువులు ఒకవేళ వారు వచ్చి దాడి చేసినా
ఖచ్చితంగా పరిశుద్ధ స్థలాన్ని పాడు చేయడం అంటే ఎలా పాడు చేస్తారు, ఎలా పాడు చేస్తారు? వాళ్లకు నచ్చినవి, వాళ్ళు ఆరాధించేవి, వాళ్ళు పూజించేవి ఏవో ఒకటి ఖచ్చితంగా పెట్టి తీరుతారు. కానీ అది పెట్టేంతవరకు మీరు లోపల ఉండకండి. చుట్టూ దండ్లు, చుట్టూ శత్రువులు రాగానే మీకు అర్థమైపోవాలి మేము ఇక్కడ ఖాళీ చేసి పారిపోవాలని. 8వ అధ్యాయంలో లిటరల్గా వస్తువే, 8వ అధ్యాయంలో లిటరల్గా ఇక్కడ అలంకార రూపకంగా ప్రభు చెబుతున్నాడు. ఈ అలంకార రూపకంలో మళ్ళీ మనకు నెక్స్ట్ చాప్టర్స్లో కూడా తగులుతుంది, మళ్ళీ చెప్తాను. అక్కడ నెక్స్ట్ చాప్టర్స్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ప్రస్తావన వస్తుంది మనకు 10, 11, 12 అధ్యాయాలు ఉన్నాయిగా, అక్కడ కూడా మాట్లాడాలి దీని గురించి. ప్రస్తుతానికి 9వ అధ్యాయానికి మనకు ఏం అవసరమో అది మాట్లాడుకుందాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దానియేలు గ్రంథంలో లూకాసువార్త 21లో మనం చదివిన తర్వాత, లూకాసువార్త 21:20లో మనం ఏం చదువుకుంటున్నాం? యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. అప్పుడు యూదయలో ఉండివారు ఏం చేయాలి? పారిపోవాలి. దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలి. కిందికి వచ్చేద్దాం. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. 22వ వచనం చూడండి. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఎవరికి ప్రతిదండన దినములు చెప్పండి? యూదయల్లో ఉండు వారికి ప్రతిదండన దినములు. వచ్చేద్దామా దానియేలు గ్రంథానికి? వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతను ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారములకు బలిని నైవేద్యం నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి అనగానే కింద ఫుట్ నోట్లు ఏముంది అక్కడ? నాశనము చేయువానికి కాదది, పాడైన దానికి. మనిషి గురించి కాదు ఇది, పట్టణం గురించి. రైట్? అది క్లియర్ అయిందా? మళ్ళీ ఏమైనా మూల భాషలో చూపించాలా? నేను మిమ్మల్ని అడుగుతున్నా జనరల్గా. నాశనము చేయువానికి అనగానే మీరు టైటస్ అనుకోకూడదు. కింద ఫుట్ నోట్లో ఏముంది? పాడైన దానికి, ద డెసలేటర్ అంటాడు ఇంగ్లీష్లో. ఎందుకైనా మంచిది ఒకసారి చూపించినన్న. చూడండి అక్కడ కింద లాస్ట్లో నాశనము చేయువానికి అన్న దానికి అక్కడ ద డెసలేట్ అని ఉంది. ద డెసలేట్ అంటే పాడైపోయినది, పాడైపోయిన దానికి అని అర్థం. మీరు చూస్తున్న పదం ఏంటో చూడండి అక్కడ. హీబ్రూలోను ఇంగ్లీష్లోను ఏముంది అక్కడ? ద డెసలేట్ అని ఉంది. అసలు ద డెసలేట్ అంటే మీనింగ్ ఏంటో డిక్షనరీలో చూద్దాం తెలియని వారి కోసం. అది డిక్షనరీ అండి. డిక్షనరీలో డెసలేట్ అనే పదం యాడ్జెక్టివ్, ఏడీజే అని ఉంది చూడండి. పైన ఏడీజే అని ఉందా? అది యాడ్జెక్టివ్, వర్బ్ కాదు, అంటే పని చేసేవాడి గురించి కాదు. రైట్? యాడ్జెక్టివ్లో కింద మీనింగ్ ఏముంది? మీనింగ్ చూడండి అక్కడ, పాడైన, నిర్మానుష్యమైన, అది మీనింగ్. అందుకే తెలుగులో కూడా మనకు క్లూ ఇచ్చాడు నాశన. తెలుగులోకి వచ్చేద్దాం. ఎక్కడికి వద్దాం? 27వ వచనంలో చివరి మాట, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం. అసలు నాశనం చేసేవాడికి నాశనం రావడం ఏంటి? అందుకే ఫుట్ నోట్లు అన్నాడు, పాడైన దానికి నాశనము వచ్చే వరకు. అంటే కంప్లీట్గా నాశనం, సమూల నాశనం అని అర్థం. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో 25, 26, 27 వచనాలు, ముఖ్యంగా 26, 27 వచనాలలో పాడైన పట్టణం ఏంటి? మళ్ళీ యెరూషలేము. రైట్? దానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. ఎప్పుడైతే చుట్టూ శత్రువులు ముట్టడి వేసేస్తారో అర్థమైపోవాలి, అమ్మో దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా మా చుట్టూ శత్రువులు వచ్చేసారనంటే ఇంకా నాశనం చేసేవాడు ఎంటర్ అయిపోతాడని అర్థం. నాశనం చేసేవాడు ఎవరు? రాజైన టైటస్. దీనిని, ఈ పాయింట్ని ఇక్కడ హేయమైనది అనగానే ముఖ్యంగా మనము రోమా సైనికులను తీసుకోవాలి కన్సిడరేషన్. లూకాస్ వార్తలో కూడా అదే చెప్తున్నాడు. కానీ హేయమైనది, నాశనకరమైనది అనే పాయింట్ ఇక్కడ చెప్పడానికి గల కారణం, అంతకుముందు చరిత్రలో 4వ అంత్యోకాలంలో ఇలాంటిది జరిగింది కనుక అలాంటిదే మరలా వీటి అవగాహన ఉన్నటువంటి వారికి ఆ భాషలో చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను. నేను ఒక పదం వాడతాను ఇప్పుడు. ఈ పదం నేను ఎందుకు వాడి ఉంటానో మీరు గెస్ చేయండి.
వచ్చే వారము నేను ఒక గ్రంథాన్ని వివరిస్తాను. ఒకటే రోజు దగ్గర ఒక 16 గంటలు చెబుతాను. ఆ రోజు చూస్తారు మీరు సునామీ అంటే ఏంటో అన్నాను. ఇప్పుడు అన్నాను ఆ మాట. ఇప్పుడు సునామీ అనే పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు చెప్పండి. ఒకటే రోజు 16 గంటలు నేను గ్రంథం వివరిస్తాను, వేరే గ్రంథాన్ని. సునామీ అంటే ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది అని అన్నాను. నేను ఇప్పుడు సునామీ అని వాడడంలో నా ఉద్దేశం ఏంటి? నిజంగా సునామీ వస్తుందా? నిజంగా నీళ్ళు వచ్చేస్తాయా బంగాళాఖాతం నుంచి లేదా అరేబియన్ సీ నుంచో? మరి సునామీ అనే పదం ఎందుకు వాడాను? సునామీ అన్నది మన తరానికి తెలుసు కనుక, 2004లో వచ్చింది కనుక, 2011లో కూడా వచ్చింది కనుక ప్రపంచంలో అక్కడక్కడ. సునామీ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనకు ఐడియా ఉంది. ఐడియా ఉన్నవారికి ఇప్పుడు ఈ పదం వాడితే తెలుస్తుంది. మీరు ఒక మాట, 90స్లో మనం సునామీ అనే పేరు ఎక్కువ విన్నామో చెప్పండి. 90స్లో మీరు అనొచ్చు, కొంతమంది పిల్లలు మేమేగా పుట్టలేదు మాకు తెలియదు అనొచ్చు. పుట్టినోళ్ళతో మాట్లాడుతున్నా ఏమండి. 90స్లో సునామీ అనే పేరు, సతీష్ గారు విన్నారా సునామీ 90స్లో? ఎక్కువగా ఇంత విరివిగా ఇప్పుడు మనం వాడుకున్నంత క్యాజువల్గా ఏం డేవిడ్? ఏదైనా భయంకరమైనటువంటి వాతావరణానికి మనం సునామీ అనే పేరు వాడుతున్నాం అంతేనా కదా. అంటే మనకు మనం దేనికైతే ఎక్స్పోజ్ అయి ఉంటామో ఆ పదాలతో కొన్ని సందర్భాలలో మన ప్రసంగాలు జరుగుతుంటాయి. వేటికైతే ఏ పదాలకైతే మనం పరిచయం అయి మన జీవితాలు ముందుకెళ్తుంటాయో, అవగాహన ఉంటుందో, ఆ పదాలతో కొన్ని సందర్భాలు ఎదుటివారికి మెసేజ్లు మనం చెప్తుంటాం. మెమరీ కార్డులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, అవి ఈ మధ్య కదా వాడేది మనము వాక్యం చెప్పేటప్పుడు ఈ పదాలు వాడుతున్నాం. జనరల్గా డ్యూయల్ సిమ్, ఓ 15 ఏళ్ళ కింద డ్యూయల్ సిమ్ అంటే ఎవరికి తెలియదు. అంతెందుకండి శానిటైజర్ అన్న పదం మొన్న కదా అందరికి అలవాటైంది. ఏదో మాట్లాడుతున్నాను మొబైల్ ఇవన్నీ కానీ. నాకు బాగా గుర్తు, ఒక 2 ఏళ్ళ కిందట బిఫోర్ కరోనా నేను ఎవరినో హ్యాండ్ శానిటైజర్ ఒకటి తీసుకుని రా అన్నాను. వాళ్ళు అన్నారు ఒకసారి అది ఏమంటారు వాట్సాప్లో ఆ స్పెల్లింగ్ పెట్టండి అని అడిగారు నన్ను. 2 ఏళ్ళ కిందట హ్యాండ్ శానిటైజర్ తీసుకుని రమ్మని పంపిస్తే ఏమన్నారు అన్నాడు. మళ్ళీ చెప్పాను ఎందుకంటే ఒకసారి మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అన్నారు. స్పెల్లింగ్ పంపిస్తే కానీ శానిటైజర్ అడగలేదు 2 ఏళ్ళ కిందట. ఇప్పుడు అందరూ శానిటైజర్ల మాట మాట్లాడుతున్నాం, అందరూ వ్యాక్సినేషన్ల గురించి మాట్లాడుతున్నాం, అందరము కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం, కోవిషీల్డ్ అంటున్నాం, కోవాక్సిన్ అంటున్నాం. అసలు నోరే తిరగని పదాలు ఇంత హ్యాపీగా ఎలా తిరుగుతున్నాయి? ఇప్పుడు అలవాటైంది. వాక్యము మన హృదయానికి వ్యాక్సినేషన్ అన్నాను అనుకోండి. వ్యాక్సినేషన్ అంటే అని ఎవరన్నారు? ఇప్పుడు శానిటైజర్ అని అనుకోండి అంటే ఏంటి అని అడగడు. ఇప్పుడు అలవాటయ్యాయి. ఒక విషయములోని భావాన్ని చెప్పడానికి అవతలోడికి బాగా ఎక్స్పోజ్ అయిన టర్మినాలజీలు ఎలాగైతే మాట్లాడతామో, క్రీస్తు పూర్వం అంత్యోకు చేసినది యూదుల మధ్య బాగా నలిగిపోతున్న విషయం అది. ప్రతి ఏటా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పండుగ జరుపుకుంటున్నారు వాళ్ళు. ఆ పండుగ వెనకల చరిత్ర ఏంటో యూదులకు బాగా తెలుసు. ఆ పండుగ వెనుకల చరిత్ర, ఒక నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టబడి ఆలయాన్ని పాడు చేసిన పరిస్థితి. అలాంటిదే మరలా జరగబోతోంది అని అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఇప్పుడు వస్తువుల గురించి ముఖ్యంగా కాదు, సైన్యము గురించి. ఎవరా సైన్యం? రోమా సైన్యం. దండ్ల చేత చుట్టబడినప్పుడు మెరిగ పారిపోండి అంటున్నాడు. దానినే గబ్రియలు దూత మరలా ఇక్కడ గుర్తు చేయడం. ఆ కొటేషన్నే యేసుప్రభు వారు క్రొత్త నిబంధనలో వాడటం. దండ్లు వచ్చారు అని అంటే చుట్టూ సైన్యం కనపడుతుందంటే, వారికి గాలి తగులుతుందంటే లోపల నోళ్ళకి అర్థమైపోవాలి వాడు వచ్చేస్తాడిక మమ్మల్ని నాశనం చేసేస్తాడు. ఎవడొస్తాడు? నాశనము చేయువాడు వస్తాడు. ఎవడా నాశనం చేయువాడు? పైవచనంలో చెప్పబడినటువంటి రాజు. ఎవరా రాజు? వెస్పాసియన్ కుమారుడైన టైటస్. చదవమ్మా చివరిది మళ్ళీ 27వ వచనం చివరి మాట.
నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం, నాశనము చేయువానికి కాదు, ఫుట్ నోట్లో ఉన్నది తీసుకోవాలి, పాడైన దానికి నాశనము రావాలని నిర్ణయించిన, పాడైన దానికి నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. అంటే నాశనం పూర్తయ్యేంత వరకు ఈ అటాక్ ఆగదు. జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోరు, ఇల్లు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోరు. అంతము యుద్ధము పూర్తయ్యేంత, యుద్ధ కాలాంతము వరకు నాశనము వచ్చును. ఆ యుద్ధములో యూదుల మీదికి దేవుని ఉగ్రత తుదమట్టుకు వచ్చును. అంటే కంప్లీట్గా దేవుడు ఎంతైతే కాల్చేయాలనుకున్నాడో, ఎంతైతే శిక్ష విధించాలనుకున్నాడో, అదంతా ప్రతిదండన. యేసుప్రభు వారు నా మాట వింటే మీరు లోపల ఎవరికి రాకండి, యెరూషలేములోకి ఎవరు రాకండి, పట్టణాల్లోకి ఎవరు రాకండి, కొండలకు పారిపోండి, ఎవ్వరు ఊర్లలో కనపడకండి. నేను చెప్పినట్టు వింటే మీకు ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే అక్కడ శిక్ష, ప్రతిదండన. ఉగ్రవాదులతో పోలీసులు, మిలిటరీ వాళ్ళు బయట రోడ్డు మీద యుద్ధం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రాకూడదు రావద్దని చెప్తున్నారు సామాన్యులతో. నేను వస్తానంటే మూర్ఖత్వం. విన్నోడు ఇంట్లో ఉంటాడు, ప్రాణాలు నిలబెట్టుకుంటాడు, విననోడు బయటికి వెళ్తాడు, వీడిపోతాడు. ఈ కాంటెక్స్ట్లో యేసుప్రభు మాట, విన్నవారు కొండలకు పారిపోతారు, సేఫ్ ప్లేసెస్కి వెళ్తారు, విననోళ్ళు లోపలికి వచ్చి దొరికిపోతారు. ఏ దినములట అవి యూదులకు? ప్రతిదండన దినములు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, ఈరోజు ఉదయం నుంచి 20వ వచనము నుండి 27వ వచనం వరకు, అందులో ముఖ్యంగా 24, 25, 26, 27 ఒకసారి ఈ ఇమేజ్ చూద్దాం. మనం నేర్చుకున్నదంతా ఇక్కడ కనబడుచున్నదో లేదో ఒక్కసారి పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ పిక్చర్ని ఒక్కసారి మనము చూద్దాం. ద 70-week ప్రాఫసీ ఆఫ్ జీసస్ ద మెస్సాయా. ఇప్పుడు మనం విన్నదంతా మీకు కనబడుతుంది చూడండి పిక్చర్. ఎడం వైపు 457 శాసనం, ఆజ్ఞ బయలుదేరింది. అక్కడ నుంచి 69 వారాల ప్రయాణం, అంటే 483 సంవత్సరాల ప్రయాణం. అప్పుడు మనకు యేసుప్రభు వారు ఆత్మాభిషేకముతో కనబడుతున్నాడు బాప్తిస్మ కార్యక్రమం వందు. అక్కడ నుంచి వారం రోజుల వరకు ఆయన నిబంధన స్థిరపరచాలి. అర్ధవారములోనే ఆయన బలిని, నైవేద్యాన్ని ఏం చేస్తున్నారు అక్కడ? నిలిపివేస్తున్నాడు. ఆయనే బలిపశువై, ఆయనే బలైపోయి ఆ తర్వాత రిమైనింగ్ అర్ధవారము తన శిష్యులు నిబంధనను స్థిరపరిచారు. ఆ తర్వాత 40 సంవత్సరాలు, అంటే ఇక్కడ ఆయన చనిపోయినప్పటి నుంచి సుమారు 40 సంవత్సరాలు, స్టెఫెన్ గారి మరణం నుంచి కాదు నేను చెబుతుంది, ఆయన చనిపోయినప్పటి నుంచి తర్వాత వాళ్ళకి సుమారు 40 సంవత్సరాల పీరియడ్ ఇస్తే క్రీస్తు శకం 70 ఏం జరుగుతుంది? ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్, టైటస్ వచ్చాడు అని మీ కంటికి కనబడుతుంది. ఈ పిక్చరే జాగ్రత్తగా విభజిస్తూ మీకు 24, 25, 26, 27 వచనాల్లో మీకు వివరించడం జరిగింది. కొత్త విషయం కనుక వినేటప్పుడు ఇబ్బంది పడకూడదు కనుక ఒక్కొక్క పాయింట్ ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, అర్థం చేసుకునేటప్పుడు వ్యాకరణంలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, విభజనలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ మనం సహాయం తీసుకోవాలి, ఎక్కడెక్కడ మన పరిశీలన పరిశోధన ఉండాలని ఇంత తిరిగితే కానీ ఆ 4 వచనాల క్లారిటీ మనకు రాలేదు. నేను గనక పరుగెత్తింటే మ్యాటర్ క్లియర్ అయ్యేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. అది ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, దానియేలు గ్రంథములో దేవుడు పంపిన గబ్రియేలు దూత చెప్పినట్టుగానే అన్ని జరిగాయా, ఎక్కడేమైనా మిస్ అయ్యాయా? యెరూషలేము కట్టబడుతుందని, ఆజ్ఞ జారీ చేయబడుతుందని చెప్పాడు గబ్రియేలు దూత. గబ్రియేలు మాట కాదు, దేవుని మాట. ఇప్పుడు దేవుడు చెప్పాడు అనుకుందాం, దేవుడు యెరూషలేము మరలా కట్టబడుతుందని, ఆజ్ఞ బయలుదేరుతుందన్నాడు, అర్థహర్షత పంపించాడు. తర్వాత 69 వారాలకు 7 కలిపితే అభిషక్తుడు వస్తాడు, వచ్చాడు. వారంలో అర్ధవారం ఆయన నిబంధన స్థిరపరిచిన తర్వాత బలిని, నైవేద్యం నిలిపివేస్తాడు, నిలిపేశాడు. మిగిలిన అర్ధవారము ఇస్రాయిలీల మధ్యనే నిబంధన స్థిరపరచబడుతూ వెళ్ళింది స్టెఫెను గారి మరణం. తర్వాత రాజు వచ్చి తన సైన్యముతో ఈ పరిశుద్ధ స్థలాన్ని, పట్టణాన్ని పాడు చేస్తాడు. జరిగిందా లేదా?
అన్నీ జరిగాయి, అన్నీ చెప్పినట్టే జరిగాయి అని అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదు. బైబిల్ అంటే దైవ గ్రంథం అని చెప్పండి. ఇది దేవుని గ్రంథం అని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలని అడుగుతున్నా. ఒక్క మాట అడుగుతాను చెప్పండి, ఇంత వివరణ విన్న తర్వాత మీరు ఎంతమందికి దేవుడు చెప్పిందే జరిగింది అన్న క్లారిటీ వచ్చింటే చేయొద్దండి. ఆయన చెప్పిందే జరిగింది, రైట్? ఇప్పుడు రెండో ప్రశ్న, ఆయన చెప్పిందే జరిగినప్పుడు చెప్పిందే జరుగుతుందా లేదా ఫ్యూచర్లో చెప్పండి? చెప్పిందే జరుగుతుందా లేదా? ఏం చెప్పాడు? తన ప్రియ కుమారుడిని మరలా ఈ లోకానికి పంపుతానన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు? నీతిమంతులను నిత్య జీవమునకును, నెక్స్ట్ అనీతిమంతులను నిత్య శిక్షలోనికి ఆ ప్రభువే పంపుతాడట. ఇక్కడ శిక్ష విధించింది ఆయనే, వచ్చే భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా చేసేది అదే ఆయనే. నీతిమంతులను పరలోకానికి, అనీతిమంతులను నిత్య శిక్షలోనికి ఆయన పంపివేయను. ఎంతమంది నమ్ముతున్నారు చేయొద్దండి? జరుగుతుందేమో డౌటా? డౌట్ ఉన్న వాళ్ళు ఒక్కరు ఉండండి, మిగిలిన వెళ్ళిపోండి. వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, గతములో చరిత్రలో ఆయన చెప్పిందే జరిగింది, భవిష్యత్తులో కూడా ఆయన చెప్పిందే జరుగుతుంది. అనుమానాలకు తావివ్వకుండా యేసుప్రభు ఇంతకుముందు వచ్చాడు అని నమ్మితే మరలా వస్తాడు అని నమ్ముదాం. మనకు నీతి కిరీటాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకానికి తీసుకుని వెళ్తాడని నమ్ముదాం. నమ్మని వారికి అపవాదికి నీవాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వారిని పంపేస్తాడు. వాళ్ళ జాబితాలో మన పేర్లు ఉండకుండా భక్తుల జాబితాలో మన పేర్లు నిలబెట్టుకొని వారితో కలిసి ప్రియ యేసు రాజును చూద్దాం. భక్తుల గుంపులో హర్షిద్దాం, మహిమలో ఆయనతో ఉండిపోదాం, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళి జన్మనిచ్చిన పరలోకపు తండ్రితో శాశ్వతానందాన్ని పొందుకుందాం పరిశుద్ధాత్ముడి నడిపింపుతో. ఇవన్నీ జరగాలంటే ఒక్కటే, ఆయనకు విధేయులుగా బతకడమే ఉత్తమం, అవిధేయులుగా కాకుండా. చూసాంగా అవిధేయులకు భవిష్యత్తు లేదు, విధేయులదే విజయం. ఈవెన్ క్రీస్తు శకం 70లో కూడా అవిధేయులే శిక్షలోనికి వెళ్ళారు, ప్రతిదండన విధేయులందరూ కాపాడబడ్డారు. చెప్పాడు కదా యోహాను గారు, గోధుమలను ఆయన కొట్టులో పోస్తాడు, పొట్టునే కాల్చేది. ఆ పొట్టే అవిధేయులు, గోధుమలే విధేయులు. ఆ పొట్టే అవిశ్వాసులు, గోధుమలే విశ్వాసులు. గోధుమల జాబితాలో ఉంటే మనం కొట్టులోకి వెళ్తాం, పొట్టు జాబితాలో ఉంటే అగ్నిలో కాల్చివేయబడక తప్పదు. అలాంటి పరిస్థితి రాకుండా ఈ చారిత్రాత్మక రుజువులతో కూడుకున్నటువంటి విషయాలు వింటున్నప్పుడు మనం మరింత బుద్ధి తెచ్చుకుందాం, మరింత జాగ్రత్త పడదాం. ఇక్కడితో దానియేలు గ్రంథములోని 9వ అధ్యాయం సమాప్తం, అందులో 70 వారములను గురించిన వివరణ కూడా సమాప్తం. విన్నవారు గ్రహించుదురుగాక, ఆమెన్. ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. 9వ అధ్యాయములో ఈరోజు మనం గట్టిగా మాట్లాడుకుంది 24, 25, 26, 27. 20 నుంచి 23 ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు మనం, 4 వచనాలకి ఇంత అయింది ఈరోజు. ఆల్ రైట్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, చాలా సంగతులు లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించవలసి వచ్చింది. నడిపించినందుకు, నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇవన్నీ చదువుతున్నప్పుడు తండ్రి, మీ మాట ఎంత నిశ్చయమైనదో, ఎంత ఖచ్చితత్వము ఆ మాటలో ఉన్నదో మాకు అర్థమవుతుంది. ప్రవచనాత్మకమైన విషయాలు జాగ్రత్తగా మేము విభజించి నేర్చుకోవాల్సి వస్తుంది. సమయం తీసుకొని మాట్లాడుకోనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పిల్లలు కూడా తొందరపడడం లేదు, చక్కగా నేర్చుకుంటున్నారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాము నాయన. తొందరపడకుండా ఎవరు కూడా చెప్పిన విషయాలు మరలా మరొక్కసారి విని తండ్రి వారి విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నట్టుకు సహాయం చేయండి. రేపు ఎల్లుండి జరగబో కర్నూలులోని బైబిల్ తరగతులను ఆశీర్వదించమని, గురువారం సాయంత్రం నుంచి చివరి 3 అధ్యాయాలు మాట్లాడుకున్నట్టుకు గురు శుక్ర తండ్రి మేము ఆలోచన కలిగి ఉంటుండగా సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్.